రూలింగ్ పార్టీకి వర్తించావు, వాళ్ళు అనుకున్నదే చట్టం, వాళ్ళు చేసిందే న్యాయం. చాలా మందిని చూశాను రా, మీ పెద్దలకు నేనే భయపడ్డా, ఏం చేస్తారో చేసుకోండి. వాళ్ళు కొట్టుకొని వస్తారు, వాళ్ళు కొట్టుకొని చావడం కాదు సార్, తర్వాత మనం ఊతలు ఎక్కటాల్సి వస్తుంది. వాళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరు ఊరుకోండి. ఏ చూస్తానంటే ముందు లాంగ్ షట్. చాలా బాగుంది మీరు చేసే డ్యూటీ. జనానికి రక్షణ ఇవ్వాల్సిన మీరే ఇలా రౌడీలకు సపోర్ట్ చేస్తున్నారు అంటే యు ఆర్ ఎ గ్రేట్ పోలీస్ ఆఫీసర్. రెచ్చిపోకు, నీది ఓన్లీ పోలీస్ పవర్, నాకున్నది పబ్లిక్ పవర్. ఏంటి ఇన్స్పెక్టర్, ఇప్పుడు నువ్వు తలుచుకుంటే నన్ను అరెస్ట్ చేయగలవంతే, కానీ వీళ్ళు రెచ్చిపోతే నిన్ను చంపి ఇక్కడే పాతి పెడతారు. నీ యాక్షన్ రేపు పేపర్లలో హెడ్లైన్స్ లో వస్తుంది, కానీ వీళ్ళ రియాక్షన్ నీకు డెడ్ లైన్ గా మారుతుంది. అర్థమైందనుకుంటా? బాగా ఆలోచించుకో. నువ్వే ఖాళీ చేస్తావా, నన్నే చేయించమంటావా? ఇంపాసిబుల్. అటాక్. గొడవలు కొట్టుకోవడాలతో ఎంతో పెద్దదవుతుంది అనుకునే సమస్యను చాలా నేగ్గా ట్రీట్ చేసి మీ మాటలతో మీ వాక్చాతుర్యంతో చాలా ఈజీగా పరిష్కరించారు. మీరు ఆ ఉద్యోగం రాజీనామా చేయడానికి కారణం ఇలా మామూలు మనిషిగా ప్రజాసేవ చేయడానికేనా? అన్నా, ప్రస్తుతానికి మాకే పనిపాట లేవన్నా, నువ్వు ఒప్పుకున్నావంటే మేమంతా మీతో చేరి వీళ్ళకి సాయం చేస్తామన్నా, ఏమంటారా? బాబు, ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదుకునే మగదికే లేదు, ఈనాటికే నువ్వు వచ్చావు బాబు. మమ్మల్ని ఆదుకోవటానికి చాలా ఆనందంగా ఉంది. అవునయ్యా, మమ్మల్ని ఆదుకోవయ్యా. అన్నా, నాలాగే మన సమాజం కూడా కుంటుదైపోయిందన్నా, నువ్వే నాయకుడివై నడిపించాలన్నా, నీ కాళ్ళు పట్టుకుంటానన్నా. IPS, Indian Public Service. నేనుంటా బాధను మరచి, భయమును మరచి,
బాధను మరచి భయమును మరచి సోదరులై తలచి మానవత్వమును పంచి పయనించే పౌరుడికి ప్రజలేరా తల్లి తండ్రి అన్నా చెల్లి చిన్న పెద్ద ఒకరికొకరు కలిసి మెలసి ప్రేమనే పొందితే ఈ జన్మ భూమి ఇంకా అవుతుంది స్వర్గమే ఒకరికొకరు కలిసి మెలసి ప్రేమనే పొందితే ఈ జన్మ భూమి ఇంకా అవుతుంది స్వర్గమే సోదరులై పరారు ఇది నా పిలుపు మనదే గెలుపు ప్రజా సేవ చేయడానికి అడవులెందు కోరన్నా పది మంది ప్రేమను గెలిచే మనసుంటే చాలన్నా ప్రజా సేవ చేయడానికి అడవులెందు కోరన్నా పది మంది ప్రేమను గెలిచే మనసుంటే చాలన్నా సోదరులై సత్యం కోసం ధర్మం కోసం ముందడుగేస్తా అందరి కోసం మీ అందరితో చేతులు కలిపి మీ వెంటే నేనుంటా బాధను మరచి భయమును మరచి బాధను మరచి భయమును మరచి సోదరులై స్నేహితులై నీలాంటి మంచి వాళ్ళు ఉండబట్టే మాలాంటి పేదవాళ్ళం ఇంకా బతుకుతున్నాం. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వచ్చి చెప్పుకోండి, వెంటనే క్లియర్ అయిపోతుంది. ఎలాగో మీ లవరు జీటీవీలో పనిచేస్తుంది కదా? ఏ లవరు? లవరు ఎవరేం లేదు. అలాంటిది ఏమన్నా ఉంటే మన హెల్త్ లైన్ గురించి కొంచెం పబ్లిసిటీ చేయమందామని. చూడు బాబాయ్, ఈ అమ్మాయిలతో మాట్లాడాలు, ఈ లవ్లు గిబులు ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఇక్కడ ఓన్లీ ప్రజాసేవ, ప్రజాసేవే పరమాత్ముని సేవ, మిగతావన్నీ సెకండరీ. ఎప్పుడు సేవనా, మనం కూడా తినాలిగా. బతకడం కోసం తినాలే గాని తినడం కోసం బతకాలనుకుంటే మీరు ఇంకో చోటు చూసుకోండి. కంగారు పడకమ్మా, ఏమైంది? సంతకం చేయను. సంతకం చేయబోతే ప్రాణాలు తీసేస్తాం. నిన్ను కాపాడడానికి ఎవడు రాడురా? వచ్చాడు. ఏయ్, ఎవడ్రా వీడు? దత్త. దత్త అంటే? దత్తాత్రేయ. అతన్ని కాపాడటానికి మేమొచ్చాం. నిన్ను కాపాడడానికి ఎవడొస్తాడో మేము చూస్తాం. ఏం పీకుతారా? సిగ్నేచర్ చేస్తా విత్ సీల్.
పేపర్ మీద కాదు గడ్డి తినమంటాడు తింటావా నిన్ను తీసుకొచ్చిన వాడిని నువ్వే కొట్టాలి చూసావరా తల్లిదండ్రులు తమ బిడ్డలు బాగుపడాలని కోరుకుంటారు కానీ వీళ్ళు నీది ఒక బొత్తుకేనా డబ్బు కష్టపడి తల్లిదండ్రులకు మోసం చేయకుండా నాన్న నా తప్పు క్షమించనన్న అమ్మా అమ్మా నాతో నన్ను క్షమించమచ్చిపోమ్మా ఇంకో మరీ తప్పు చేయదమ్మా మనిషిగా మారుతానంటున్నావు గనక వదిలేస్తున్నా దొంగ నాటకాలు ఏదైనా ఆడావో నీ తల తీసి పాతేస్తా అమ్మా మీరు ధైర్యంగా ఉండండి నేను నా వెళ్ళిరా బాబు యూస్ మీ ఏయ్ ఎక్స్క్యూజ్ మీ అమ్మా ఎక్స్క్యూజ్ మీ ఏయ్ వీళ్ళిద్దర మధ్య మన ఇద్దరికి ఏం పంట్రా కంగ్రాట్స్ యు డన్ ఎక్సలెంట్ జాబ్ మీలాంటి కొడుకులే కనుకుంటే ఏ తల్లిదండ్రులకి ఏ సమస్య రాదు ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు ఐ లవ్ యు ఈ అందమైన పువ్వు చూడడానికి బానే ఉంటుంది కానీ చేతిలోకి తీసుకున్నాకే ఇంత అందమైన పువ్వుకి ముళ్ళు కూడా ఉంటుందని తెలిసింది ఇదే నాకు నీకు ఉన్న వ్యత్యాసం నువ్వు పువ్వు నేను ముళ్ళు అర్థమైంది అనుకుంటాను ప్లీజ్ థాంక్యూ ఆ ముళ్ళున్నది ఈ పువ్వు కోసమే భావనా ఏంటి ఇది ఏమైంది నీకు అక్కడ నాకు ముద్దులు పెట్టింది ఇక్కడ మీకు ముద్దులు పెట్టింది ఏమైంది దీనికి సారీ డాడీ నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది కూర్చో
భావనా ఇతను రంగనాథ్ ఇతను నాన్న విశ్వనాథ్ ఇతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు నెలకు సుమారు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ మధ్యనే అమెరికాలో ఇల్లు కొన్నట బాగా డబ్బు ఉన్నవాడు పెళ్లి ఆంధ్రాలో హనీమూన్ అమెరికాలో ఫారెన్ లో ఉన్న అబ్బాయి ఎంత గొప్పవాడైనా నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే వాళ్ళంతా యూస్ అండ్ త్రో పాలసీ డాడీ వాళ్ళు పెళ్లిళ్ళు కట్టుబాట్లు సాంప్రదాయాలు ఇవేవీ పట్టించుకోరు మమ్మీ ఫారెన్ సంబంధాల మోజుల పడి పెళ్లిళ్ళు చేసుకున్న మన అమ్మాయిలు ఓ సంవత్సరం తిరగకుండానే ఎంత మంది పిల్లల్ని తీసుకుని తిరిగి ఇండియాకి రాలేదు అవునవును నువ్వు చెప్పిందే కరెక్ట్ చూడు ఇతను ఎంపీ గారి అబ్బాయి మంచి సాంప్రదాయమైన కుటుంబం మీ ఇద్దరికి ఈడు జోడు బ్రహ్మాండంగా సరిపోతుంది చూడు ఎంత అందంగా ఉన్నాడో వావ్ సో నైస్ ఎందుకే విసిరుకొట్టావ్ అతనికి ఏం తక్కువ మమ్మీ ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు నమ్మించి మోసం చేసే మోసగాళ్ళు వీళ్ళు ఒక్కసారి వీళ్ళ వల్లో చిక్కుకున్నాం అంటే అయిపోయినట్టే తల్లి ఒక పట్టాను ఒప్పుకోవు నీకు నచ్చినోడిని తీసుకొచ్చి నిన్ను ఒప్పించి పెళ్లి చేయాలంటే నా తల ప్రాణం తోకొస్తుంది డాడీ యు డోంట్ వరీ మీ ఇద్దరికి ఏ ఇబ్బంది కలగకూడదనే నేనే ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్నావా అట్లా ఏం చూసావే చెప్తాను శాంతి మార్గంలో బాపూజీని చూశాను పోరాటంలో భగత్ సింగ్ ని చూశాను మాటలు తోటాలు పెల్చి సుభాష్ చంద్రబోసుని చూశాను అంటే నాలో ఉన్నవన్నీ అతనిలో ఉన్నాయన్న మాట పండి డాడీ ఏయ్ మన దత్తన్న వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మనం కూడా త్వరలో ప్రజాక్షేమం కోసం పార్టీ పెట్టేస్తామేమో అనిపిస్తుందిరా ఒరేయ్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా మన దత్తన్న గారిని పోటీ చేశారంటే 100% మనం గెలవడం ఖాయమా హెల్ప్ లైన్ యూజ్ చేసుకోవడానికి వచ్చారా कमल हासन कमल अलग है ये कमल अलग है टैरो जी ఇప్పుడు నేనేం చేయాలి మీరు మా వెంట వచ్చి వెంటవది చి పాడ దేకో దత్త సార్ వెంటంటే నా వెంటే కమల్ హాసన్ ఇంటికి వచ్చి మీరు వాళ్ళ నాన్నగారు శాస్త్రి గారితో మాట్లాడి మా షాదీ కొప్పించాలి ప్లీజ్ ఓ ఈ హిందూ ముస్లిం అది 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 ఓకే ఇరునే బిజీగా ఉన్నాను రేపు వస్తాను రే అడ్రస్ తీసుకోండి అయ్యో 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 మీరు ఆలస్యం చేస్తే ఆయుష్ మూడిపోద్ది ఆయుష్ మూడుద్దా ఎవరికమ్మా క్యాప్ ఇస్తే కమల్ కి మరో అమ్మాయితో షాదీ అయిపోతుంది దత్తాజీ ప్లీజ్ దత్తాజీ మిమ్మల్ని అందరూ ప్యార్ కా రఖవాలా అంటారు కదా నాకు హెల్ప్ చేయరా అది కృపా కరుణజీ దయా కరుణజీ దేఖో నా హార్ట్ ఎలా బీట్ అవుతుందో చూసారా మీరు హెల్ప్ చేయకపోతే నా పల్స్ ఆగిపోతుంది ప్లీజ్ దత్తాజీ బాబాయ్ అన్నా నువ్వు రా వెళ్తానా తేరే మేరే బీచ్ మే ఈ బ్లాక్ బ్యాగ్ ఎందుకు ఆవో అన్నను అలా లాక్కెళ్తుందేట్రా పోరి ఇదే కమల్ ఇల్లు వెనక పాకిస్తాన్ ముందు హిందుస్థాన్ ఏదైనా వెనక ముందు అయితే నేను కబరస్తాన్ జై ఈశ్వరల్లా సార్ ఎవరు నమస్కారం నమస్కారం సలాం అలైకుం ఎవరు నా పేరు దత్త దత్తాత్రేయ దత్త హెల్ప్ లైన్ దత్త అవును సార్ కానీ ఇప్పుడు నేను మీ హెల్ప్ కోసం వచ్చాను నా హెల్ప్ అవును తమాషాలు అడగండి మీ హెల్ప్ నాకు కావాలి కూర్చో థాంక్స్ కూర్చోమా శుక్రియా జీ చెప్పండి ఎందుకు వచ్చినట్టు సార్ ఈ అమ్మాయి సారీ కానీ మీ అబ్బాయి కమల్ హాసన్ ని మా అబ్బాయి కమల్ హాసన్ ని వాళ్ళిద్దరూ లవ్ ఆడేసుకుంటున్నారట
హరే రామ 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 హరే హరే సార్ మీకు దండం పెడతా ఈ ప్రేమ వివాహం ఒప్పుకొని ఆదర్శ దంపతులు అనే పేరు తెచ్చుకోండి సార్ అమ్మ ఒప్పుకోండమ్మా ఒప్పకపోతే మీ వాణ్ణి కిడ్నాప్ చేసి ఈ పెళ్లి జరిపిస్తా ఓహో అంత ధైర్యం ఉందా నీకు అంత మగాడివా అవసరమే వస్తే కాళ్ళు పట్టుకుంటా ఆవేశం వస్తే తల తీసేస్తా దట్ ఈస్ దత్త మీకంత శ్రమ అవసరం లేదు దత్తాజీ మీ షాదీ జరగకపోతే నేనే కతం చేసుకుంటాను సత్యం సాధిస్తావు దత్తా గారు నీ పెళ్లి జరిపిస్తానంటున్నారు కదమ్మా ఈ పెళ్లి జరగక తప్పదా టైరోజీ అమ్మా ఈ పెళ్లి జరిగి తీరాలి నే జరిపిస్తాను నా మీదొట్టు చూడమ్మా ఆ బాబు ప్రామిస్ చేశారు కదా ఇక నీ పెళ్లి అయిపోయినట్టే ఒకసారి బుర్కాను పైకెత్తి నీ ముఖాన్ని బాబు చూపించు దత్తాత్రేయ ఈ సారిక ఎవరో కాదు స్వయానా నా కూతురు భావన ఇంతకీ కమలాసన్ ఎవరో తెలుసా ఇంకెవరు నువ్వేనయ్యా ఎక్కడికి పోతాడు డాడీ చూడండి నేను ఇంకో షాక్ ఇస్తాను ఎర్కుండో ఎర్కలేకను నీ విషయంలో నేను పెద్ద తప్పు చేశాను బై నేనేం తప్పు చేశానన్నది నాకు మంచిగా సమజైంది ఇప్పుడు ఆ తప్పులన్నీ సరిచేసుకుని మంచి దారిలో నడవాలని తీర్మానం చేసుకున్నా అందుకు నువ్వు జరంత అడ్జస్ట్ కావాలి నీ రాజీనామా లెటర్ని నేను ఇంతవరకు ఎక్సెప్ట్ చెయ్యనే లేదు నువ్వు ఇప్పుడే డ్యూటీలో జాయిన్ కావచ్చు ఈ క్షణంలోనే ఇది నీ అపాయింట్మెంట్ ఆర్డర్ చూడండి సార్ ఖర్చు పెట్టిన నోటు ఒకసారి వేసిన ఓటు మళ్ళీ తిరిగి రావట నేను అంతే ఒకసారి ఇచ్చిన ఈ లెటర్ని మళ్ళీ తీసుకోను మిస్టర్ దత్త నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించుకో నేను తీసుకున్న నిర్ణయాన్ని ఆ బ్రహ్మ కూడా మార్చలేడు నేనంటున్నా న్యాయం అన్యాయం రెండు ఒకే పడవ మీద ప్రయాణం చేయలేవు సార్ సో ప్లీజ్ హలో హలో హెల్ప్ లైనేనా దత్తా ప్రేమలో పడి బాబును విషయం తాగేసి అయ్యో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి దత్తన్న కూడా లేడు సమయానికి ఏమైనా బావను విషయం తాగిందట్రా అన్యాయం చేయపోయిందనా బావన విషయం తాగిందట నువ్వు తన ప్రేమను కాదనావని విషయం తాగిందంటన్నా ఇప్పుడు సావుకు మధ్య కొట్టుకుంటుందంటన్నా అంత డ్రామా బాబాయ్ అయ్యో కాదన్నా నీ మీద ఉంటన్నా ఓనొచ్చిందన్నా అవునా నువ్వు బావరెడ్డికి వెళ్ళనా నేను ఆంబులెన్స్ తీసుకొస్తానన్నా వెళ్ళనా 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 మీ చెప్పే నిజమే పాప
పేరు దత్తాత్రేయ. విషయం ఏంటి చెప్పండి. బషబాయ్ రండి. ఈయన మీ పిల్లలకి స్కూల్లో సీట్ ఎందుకు ఇవ్వలేదు? అది మీ ఇద్దరం గ్రాడ్యుయేట్స్ కాదట, అందుకే ఇవ్వనన్నారు. దీనికి ఏమంటారు చూడు మిస్టర్, తల్లిదండ్రులు విద్యావంతులైతే పిల్లలకు వాళ్ళ ఇంట్లోనే పాఠాలు చెప్పుకుంటారు కదా. అలాగైతే ఈ కాన్వెంట్లు ఎందుకు, ఈ ఫీజులు ఎందుకు, డొనేషన్లు ఎందుకు, సాయంకాలం కంపల్సరీ ట్యూషన్లు ఎందుకు? సార్ నాదొక చిన్న డౌట్, మీరున్నది పాఠాలు నేర్పించడానిక లేక డబ్బు దోచుకోవడానిక? షట్ అప్. ఏ ఉన్నదంటే పొడుచుకొచ్చిందా? ఏ మిస్టర్, మా స్కూల్ వాల్యూ గురించి నీకేం తెలుసు? చూడు, ఇటువంటి వాళ్ళ పిల్లలందరినీ మా స్కూల్లో జాయిన్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూషన్ మర్యాద అంతే. సార్, చేపకి ఈత నేర్పించడం, పక్షికి ఎగరడం నేర్పించడం పెద్ద గొప్ప విషయమేం కాదు. పిరికి వాణ్ణి ధైర్యవంతుడిగా మార్చడం, అసమర్థుణ్ణి సమర్థుడిగా తీర్చిదిద్దడం నిజమైన సాధన. అందుకే పెద్దవాళ్ళు చెప్పేవారు, ఏదైనా సాధించాలనుకుంటే ముందు గురి ఉండాలి, వెనక గురువు ఉండాలి అని. మీరు గురువులు కారు, ఏ గురిని కూడా చూపించలేరు, మొత్తం గుంజుకుంటారంతే. బషబాయ్, నేను మాట చెప్తాను వింటారా? ఏం లేదు, ఈ కాన్వెంట్ హాస్ వదిలేయండి, మీ పిల్లల్ని ఏ కార్పొరేషన్ స్కూల్లోనో గవర్నమెంట్ స్కూల్లోనో చేర్పించేయండి. అలా అయితే మా పిల్లల భవిష్యత్తు? హాయ్, భవిష్యత్తు మన భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ అంబేద్కర్ చదివింది కాన్వెంట్ లో కాదు, గవర్నమెంట్ స్కూల్లో. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి గట్టివాడని పిచ్చుకున్న మన శ్రీరాములు గారు, అదే మన పొట్టి శ్రీరాములు గారు, ఆయన చదివింది కాన్వెంట్ లో కాదు, గవర్నమెంట్ స్కూల్లో. ఎలా చదివారన్నది ముఖ్యం కానీ ఎక్కడ చదివారన్నది ముఖ్యం కాదు బాయ్. పదండి, అంత మంచి జరుగుతుంది, పదండి. లుక్ మిస్టర్, బికాస్ ఆఫ్ యూ పీపుల్ ఎడ్యుకేషన్ హాస్ బికమ్ ఎ బోదరేషన్ ఇన్ దిస్ ప్రెసెంట్ ఇండియన్ జనరేషన్, బట్ దత్తా విల్ చేంజ్ దిస్ సిచ్యువేషన్. డు యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్? నేను చదివింది కాన్వెంట్ లో కాదు. స్టూవర్ట్పురం కార్పొరేషన్ స్కూల్ వస్తాం బాబాయ్. లోపల రమ్మని చెప్పు. అలాగే సార్. ఏంటి విషయం? కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఎవరి మీద? డొనేషన్లు తీసుకుంటున్నా కొన్ని విద్యా సంస్థల మీద. ఏమని? బలవంతంగా డొనేషన్ తీసుకుంటున్నారని. దయచేసి కంప్లైంట్ తీసుకోండి సార్. చూడమ్మా, సాక్ష్యాధారం లేకుండా నేను ఎవరి మీద కంప్లైంట్ తీసుకోను. మీరు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన సమాజంలో ఉన్న పెద్ద మనుషుల మీద మేము యాక్షన్ తీసుకోవాలా? గెట్అవుట్ గెట్అవుట్ ఐసే గెట్అవుట్ గెట్అవుట్ వెళ్ళండి. హలో, మనది ప్రజాప్రభుత్వం, గవర్నమెంట్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్. ఇక్కడ వ్యక్తి కన్నా ఊరు గొప్పది, ఊరు కంటే జిల్లా, జిల్లా కంటే రాష్ట్రం, రాష్ట్రం కంటే దేశం గొప్పది. ఆ దేశానికి ముఖ్యంగా కావలసింది న్యాయం. ఆ న్యాయాన్నడిగే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది, అలాగే తప్పు చేసిన వాళ్ల మీద కంప్లైంట్ ఇచ్చే అధికారము ఉంది. ఒకవేళ మీరు తీసుకోకపోతే? తీసుకోకపోతే కోర్టుకు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సరే రైటర్, వీళ్ళ కంప్లైంట్ రెడీ. థ్యాంక్ యూ, బట్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఒక అక్నాలెడ్జ్మెంట్ కావాలి. అక్నాలెడ్జ్మెంట్. థ్యాంక్ యూ. చట్టాన్ని దొరుచుకుతున్న పందికొక్కులు ఉంటాయని నాకు తెలుసు, అందుకే
ముందు చూపుతో ఆ చట్టానికి చట్రం బిగించాడు. ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ సమయంలో వచ్చిండ్రు, నిద్ర రాలేదా? అయ్యో, ఇప్పుడు నేను చూపించే కంప్లైంట్ మీరు చూస్తే మీకు నిద్ర పట్టదు. మీకే కాదు, ఈ ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడే వాళ్ళు ఎవరికి నిద్ర పట్టదయ్యా? ఏందయ్యా గస్మంటి కంప్లైంట్? ఇదిగోండి సార్. ఎవలయ్యాడు? దత్తా సార్. అదే హెల్ప్ లైన్ దత్తా. దీన్ని ఈ రేంజ్ కి ఎవరు తెచ్చిండ్రు? ఇంకెవరు సార్? ఆ అలగా జనం సార్. నీకేమైనా దమాక్ ఖరాబ్ అయిందా? ఈ కంప్లైంట్ సార్, ఏం చేస్తున్నారు సార్? ఇది మామూలు కంప్లైంట్ కాదు, దీనికి అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాడు. అయ్యా, ఈ విషయంలో మాకు ఏం పాలు పోకే మీ దగ్గరకు వచ్చాం. ఒక మంచి ఐడియా వచ్చింది. చూడు, నా అభయ హస్తం నీ మీద ఉన్నంత వరకు నువ్వు దేనికి ఫిక్కిర్ పడక్కర్లేదు. నువ్వు వామనుడు లెక్క, వాణ్ణి బలి చక్రవర్తి లాగా భూమిలోకి తొక్కి సమాధి చేసే. అదేనయ్యా, మన చేతిలో ఉన్నారు కాదు చిన్న చిన్న రౌడీలు, వాళ్ళని యూజ్ చేసుకోరాదు. అదేనా సార్? గస్మంటే తెలివే నీకుంటే గిట్లెందుకుంటావు? రా ఇట్లా. ఇది ఫాలో అవ్వు. ఓకే సార్, మీరు చెప్పినట్టు ఇప్పుడే ఈ క్షణం అమలు చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఏమిటా ఇది? మీ ఇద్దరు గుసగుసలు ఆడుకున్నారు, ఆయన ఏదో ఎస్తారని వెళ్ళిపోయాడు. ఏం చేసావయ్యా ఇంతకీ ఆ విషయం గురించి? ఏం చేశావు మరి? దీనికెందుకయ్యా ఇంత పరేషాన్ అవుతున్నావు? చూడు, ఈ ఖద్దరుగా కాకిని కండగా ఉన్నంత వరకు నువ్వు దేనికి టెన్షన్ పడక్కర్లేదు. జాలిగా కూర్చొని మందు కొట్టు. ఓ, నీకు ఇది చాలదు కాదు, ఇది తీసుకో. ఏం చేయమంటావు? వాడిచ్చిన కంప్లైంట్ చూసిన దగ్గర నుంచి ఒళ్ళు కంపరం ఎత్తిపోతుందయ్యా. రాకూడతావేంటి? గుండె బ్రేక్ అవుతుంది. ఆ దత్తాగాడి మీద పగ తీర్చుకోవడానికి ఇదే మంచి ఛాన్స్. వెళ్ళి గొడవ చేయండి రా. సార్, ముందుకెళ్తే నువ్వు వెలకొస్తాయి పోయి. రే, నేనుంటూ ఉండగా నీకెందుకు భయం? నేనున్నానుగా, వాడిని చంపేయండి రా, నేను చూసుకుంటాను. ఓకే సార్. ఏంటి ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? ఏంటి దొరికావు కదరా? అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ 302. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు సార్, వీళ్ళందరూ ఆ టీ కొట్టు దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. గూండాగిరి చేస్తున్నావా? ప్రశాంతంగా ఉన్న ఏరియాలో జనాలు వేసుకుని గందరగోళం సృష్టిస్తున్నావా? అర్థమైంది అర్థమైంది అర్థమైంది. నన్ను అరెస్ట్ చేయడానికి మీరు వేసిన ప్లాన్ అని నాకు అర్థమైంది. ఏమిట్రా అర్థమైంది? ఏమిట్రా అర్థమైంది? లుక్, చూడరా, చూడు, వీడిని ఎలా కొట్టావా? వీడిని ఎలా కొట్టినందుకు అటెంప్ట్ మర్డర్ కేసులో నిన్ను నేను అరెస్ట్ చేస్తున్నాను. ఉండండి, ఆగండి, ప్లీజ్ ప్లీజ్.
మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. పోలీస్ స్టేషన్ లో నేనే చూసుకుంటాను. ఏంటా నువ్వు చూసేది? ఒక్కసారి పోలీస్ స్టేషన్ కి వస్తే నా పవర్ ఏంటో నీకు చూపిస్తాను రా. ఈ అబ్బ అయిందా? నేనే వస్తాను. మీ అభిమానం నాకున్నంత వరకు నన్నెవ్వరూ ఏమీ చేయలేరు, నాకేమీ కాదు. కోర్టులో మనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది. అంతవరకు ఏ గొడవ చేయకుండా ఉండండి, వెళ్ళండి. సార్, జీటీవీ నుంచి న్యూస్ రిపోర్ట్ మిస్ భావన వచ్చింది. రమ్మని చెప్పండి. సార్, భావన. నమస్కారం సార్. నమస్కారం, కూర్చో. సార్, మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పమ్మా. ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధైన మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తను మీలా ప్రజాసేవ చేయాలని హెల్ప్లైన్ అనే ఒక సంస్థను స్థాపించి ప్రజలకు సేవ చేస్తున్న ప్రజాబంధువు దత్తా గారిని. దత్తా అంటే పోలీసులు అరెస్ట్ చేశారే అతనే కదూ? అవును సార్. కొన్ని నిజాలు ప్రత్యక్షంగా చూసి పరిశీలించడం మంచిదంటారు. ఆ దత్తా ఎటువంటి వ్యక్తో మీకు తెలియాలి. అందుకని పెద్ద మనసు చేసుకుని రేపు మీరు కోర్టుకు రాగలరా? న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను ఉంటానమ్మా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సైలెన్స్. సైలెన్స్. పబ్లిక్ ప్రాసిక్యూటర్, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, న్యాయస్థానంలో హాజరుపరచబడిన దత్తా అనే ఇతను చూడ్డానికి అమాయకుడిలా కనిపించిన, సమాజ శాంతికి భంగం కలిగించి ప్రజల్లో భయాన్ని సృష్టించి తనకు గొప్ప నాయకుడిగా చెలామణి అవ్వాలని ప్రజలను రెచ్చగొట్టి అరాచకం చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ గిరి గారు ఇతన్ని అరెస్ట్ చేశారు. యువర్ ఆనర్, సరైన శిక్షను విధించాలని నేను మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. దత్తా, నీ తరఫున వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నో యువర్ ఆనర్, నా తరఫున నేనే వాదించుకుంటాను. ఓకే, యు కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. నేను గొడవ చేస్తున్నప్పుడు ఇన్స్పెక్టర్ గిరిగారు నన్ను అరెస్ట్ చేశారని
గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు చెప్పారు. కానీ ఆ గొడవలో నన్ను మాత్రమే అరెస్ట్ చేశారు. నాతో గొడవ పడ్డ మిగతా వాళ్ళేరి ఎవ్వరూ లేనప్పుడు నన్ను ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేసినట్టు? నో యువరానర్, ఇతను ఒక సంఘ విద్రోహ శక్తి. అటెంప్ట్ మర్డర్ కేసులో నేనే ఇతను అరెస్ట్ చేశాను. పాప అమాయకుల్ని రక్తం కాలిటెట్టు కొట్టాడు. వాళ్ళు కోర్టుకు రాలేని పరిస్థితిలో హాస్పిటల్లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఆ వ్యక్తులు వెళ్ళేనా? జరిగిందంతా చెప్పండి. అదే చూడండి, మీరేం చెప్పదలుచుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం సార్, నేను చాలా పేదవాడినండి. నా భార్య బిడ్డలు పోషించుకోవడం కోసం చిల్లర దొంగతనాలు చేస్తూ వీళ్ళకి పట్టుపడ్డానండి. నా మాట విని నేను చెప్పినట్టు చేస్తే నీ మీద ఏ కేసు లేకుండా చేస్తానని ఈ ఎస్ఐ గారు చెప్పారండి. ఇందులో దత్తా గారు తప్పే లేదండి, అంతా ఇన్స్పెక్టర్ గారు కుట్రమే. ఆ తర్వాత తెలిసిందండి, దత్తన్న ప్రజల కోసం పాటుపడే మనిషిని. దత్తన్న మమ్మల్ని క్షమించన్నా. యువరానా, ఇందులోని నిజం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. నేను నిరపరాధిని. ఈ పేద ప్రజల కోసం ఇండియన్ పబ్లిక్ సర్వీస్ అనే ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేశాను. ఈ రోజుల్లో దేశంలో ఎన్నో సమస్యలు, న్యాయం అందరికీ అందుబాటులో లేదు. ఆ న్యాయం కోసం పోరాడే నన్ను అన్యాయంగా దెబ్బతీయాలని ఈ ఇన్స్పెక్టర్ గిరిగారు ప్లాన్ చేశారు. ఎందుకంటే మా ఇద్దరి మధ్య ఎన్నో రోజులుగా ఎన్నో విషయాల్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. పాపం నన్ను గోతిలోకి తొయ్యాలని చూశాడు, తను తవ్వుకున్న గోతిలోకి తనే పడిపోయాడు. యువరానా, అన్ని దానాల్లో విద్యాదానం గొప్పదంటారు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. కానీ ఇవన్నీ ఉట్టి మాటల్లోనే మిగిలిపోతున్నాయి. అందుకని యువరానా, నేటి విద్యా విధానాన్ని వ్యతిరేకించి నేను ఒక పోరాటం లేవదీశాను. ఆ విషయంలో నేను మరికొందరు సమాజ సేవకులు ఈ ఇన్స్పెక్టర్ గిరిగారికి ఒక కంప్లైంట్ ఇవ్వడము జరిగింది. ఇదే దాని అక్నాలెడ్జ్మెంట్ సార్. కానీ దానివల్ల ఏ ప్రయోజనం జరగలేదు యువరానా. ఈ ఇన్స్పెక్టర్ ఎవరో కొందరు అజ్ఞాత వ్యక్తులతో చేతులు కలిపి ప్లాన్ చేసి నా మీద అటెంప్ట్ అవ్వడం కేసును పెట్టి ఈ అరెస్ట్ అనే వ్యూహం పన్నాడు. అందులో తనే చిక్కుకున్నాడు. దట్స్ ఆల్ యువరానా. ఇన్స్పెక్టర్ గిరి, మీరేమైనా చెప్పదలుచుకున్నారా? నో యువరానా. దత్తాత్రేయ అనే ముద్దాయిపై మోపబడిన నేరం రుజువు కానందువల్ల సరైన ఆధారాలు లేకుండా దత్తాత్రేయపై కేసు మోపిన అధికారుల్ని మంత్రుల్ని కోర్టు హెచ్చరిస్తోంది. బాధ్యత గల పదవిలో ఉన్నా తన కర్తవ్యాన్ని విస్మరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి దత్తాత్రేయపై తప్పుడు కేసులు బనాయించి చట్టాన్ని తన చేతిలోకి తీసుకున్నందుకు ఇన్స్పెక్టర్ గిరిని కోర్టు మందలిస్తోంది. దత్తాత్రేయను నిర్దోషిగా నిర్ణయిస్తూ విడుదల చేస్తోంది. దత్తా కోర్టులో వాదించడం చూశాక అతను చాలా ఇంటెలిజెంట్, బ్రిలియంట్ అని నాకు అనిపించింది. అతను ఐపీఎస్ ఐఏఎస్ చేసుంటే చేశారు సార్. ఆయన గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే దయచేసి ఈ క్యాసెట్ చూడండి. రియల్లీ? ఎస్ సార్, ప్లీజ్. శాస్త్రి గారు, ఈ క్యాసెట్ మీరు ప్లే చేయండి. చెప్పు.
పోయింది, మొత్తం ప్లాన్ అంతా చేయిపోయింది. ఆ దుబాయ్ నుంచి వచ్చిన సరుకంతా పోలీసుల పాలైపోయింది. ఆ కాదరగాడు ఏదో ఉడబడుస్తాడనుకుంటే ఇప్పుడు వాడిరుక్కుని మళ్ళీ ఇరికించేలా ఉన్నాడు. అన్నా, వాడు మన నమ్మినమంటూ వాడు చచ్చిన నిజం చెప్పడు, ఆ పోలీసులకు భయపడక్కర్లేదు. ఏ నీకేం తెలియదు ఊరుకో, పోలీసులు కొట్టే దెబ్బలకి ఉగ్గుపాలు కూడా బయటకు వస్తాయి. అలాంటిది వాడంత, ఇప్పుడిక ఒకటే దారి, ఆ ఖాళీగాడిని స్టేషన్కి పిలిపించి ఆ కాదరగాడిని అట్నించటే పైకి పంపించేమని చెప్పాలి. ఎలా బయటకు వచ్చావు? నిన్న ఎవరు తీసుకొచ్చారు? ఎవరో ఒకరు జైలుకు అందరూ విడిపించాడా, నన్ను విడిపించేశాడన్నా. పోలీసులకు నువ్వేం చెప్పలేదు? నేనేం చెప్పలేదన్నా. నువ్వేం చెప్పలేదు కదా? ఏం చెప్పలేదు? నువ్వేం చెప్పలేదు కదా? నిజమన్నా, చాలా మంచి పని చేశావు. ఎవడ్రా నువ్వు? దత్త. మిస్టర్ శెట్టి, The game is over. ఎవరిది? నాదా నీదా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. బేరి మీద బయటకు వద్దామనుకుంటున్నావా? నిన్నంత ఈజీగా వదిలిపెట్టను. నీలాంటి వాడు భూమికి భారం. నువ్వు బతికుంటే ఎవరికీ లాభమూ లేదు, చస్తే ఎవరికీ నష్టమూ లేదు. సో నన్ను చంపకండి సార్, నన్ను చంపకండి సార్. Ah!
డిపార్ట్మెంట్ ఎన్కౌంటర్. డాండ్రస్ వేసుకుని ఎవరికి అనుమానం రాకుండా పోలీస్ స్టేషన్లో దూరి, పోలీసులకు లోపల ఉన్న ఖైదీలకు ఎవరికి అనుమానం రాకుండా ప్లాన్ చేసి అక్కడ ఉన్న పోలీసులను చంపినట్టు నటించి లోపల ఉన్న ఖైదీలను వదిలినట్టు వదిలి వాళ్ళనే ఫాలో చేస్తూ వెళ్లి మొత్తం గ్యాంగ్ నేసేసి గ్యాంగ్ లీడర్ కూడా చంపేశాడు. ఓ పోలీస్ ఆఫీసర్ ఇలా చేయొచ్చా? అదే సార్ వాడి టాలెంట్. ఏంటి దత్తగారి తొక్కల? విశ్వశ్వంత్ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలన్నదే అతని యొక్క సిద్ధాంతం. రియలీ హీస్ గ్రేట్. వెల్ డన్ మిస్టర్ దత్తాత్రేయ. ప్రజల దృష్టిలో మనకున్న చెడ్డ పేరు తొలగిపోవాలంటే నీలాంటి వాళ్ళు కావాలి. నీ సిన్సియారిటీని మన వాళ్ళంతా ఉదాహరణగా తీసుకోవాలి సార్. ఎంతవరకు మీలాంటి వారి సహకారం ఉంటుందో అంతవరకు నేను పోరాడతాను సార్. ఈ ఖాకీ అంటే నాకు గౌరవం, ఈ ఖాకీయ నాకు సర్వస్వం. నేను పుట్టిన ఈ తెలుగు గడ్డ మీద మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నా ప్రాణానికి ప్రాణమైన ఈ ఖాకీ కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇన్నాళ్ళకి మన డిపార్ట్మెంట్ కి మంచి టైం వచ్చింది. నువ్వే కానీ ఈరోజు నేనే ఒడ్డించుకోవాలన్నమాట. కొడుకు ఉద్యోగం చేసి కష్టపడి వచ్చినప్పుడు సడన్ గా నాకు నడుం పట్టుకుందనుకోండి ఎలాగండి? ఆప్యాయంగా బుజ్జగించి ప్రేమతో అన్నం పెట్టడానికి. ఆపమ్మా, ఈ డొంక తిరుగుడు వ్యవహారమే వద్దమ్మా. డైరెక్ట్ గా విషయానికి వచ్చి దత్త, ఇప్పటికైనా నేను చెప్పింది వినిపించుకుని బుద్ధిగా పెళ్లి చేసుకుని ఓ కోడలి పిల్లని తెచ్చావనుకో, నాకీ డొంక తిరుగుడు బాధ ఉండదు, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. అవునవును అమ్మా, తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచించడంలో తప్పేం లేదమ్మా. కాని నాన్న, నాకంటూ ఒక ఆశ ఉంటుంది. ఆశ ఏమిటో చెప్పరా? నువ్వు అంతగా ఆశపడుతున్న పిల్ల పెద్దింటిదై ఉండాలా? ఒకవేళ పేదరాలైనా పర్వాలేదా? ఒకే కూతురు ఉండాలా లేదంటే అక్క చెల్లెలున్నా పర్వాలేదా? వెనక ముందు 7 తరాలు చూడాలంటారు కదా. అంద చందాలు మంచి చెడ్డలు ఎలా ఉండాలో చెప్పరా? హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. నేను ఆశపడేది నా పెళ్లి గురించి కానే కాదు. మరి దేని గురించి? నా భవిష్యత్తు గురించి, నా లక్ష్యం గురించి, నేను సంపాదించే పేరు గురించి. అర్థమవలేదా? మహాత్మా అంటే గాంధీజీ గారు, వీరుడు అంటే నేతాజీ గారు, మంచి రాజకీయ నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు, మహామేధావి అంటే ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు, పోలీస్ అంటే దత్తాత్రేయ ఐపీఎస్ అని ప్రతి ఒక్కరూ అనాలి. అదే నా ఆశ. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరేసరికి మా ఇద్దరు ఫోటోలు కాస్త గోడకుంటాయి. అప్పుడు మా ఫోటోలకు బొట్టు పెట్టి నువ్వు పెళ్లి చేసుకుందుగా. ఏమంటున్నా, నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే రేపే, ఈ రోజే కాదరా, ఈ క్షణమే సాధించచ్చు. దానికి కావలసిందల్లా కృషి. కోపమా? అమ్మా, ఇవన్నీ సాధించిన తర్వాత పెళ్లి, కువా 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 పిల్లలు అన్నీ. కానీ నాకు నచ్చిన గుణవంతురాలైన అమ్మాయి దొరికినప్పుడే. అమ్మా గుణవతి, ఎక్కడున్నావు తల్లి? ఇవ్వ
బటన్ బటన్ పెట్టుకో పొట్ట బాగా పెంచినట్టున్నావు బాబాయ్ అదంత మంచిది కాదు అందులో నువ్వు పోలీసుడికి ఛాతి ముందు ఉండాలి ట్రై చేస్తాం సార్ జస్ట్ అప్ yes sir గుడ్ లుక్ ఇంతవరకు మీరు డ్యూటీ ఎలా చేశారో నాకు అనవసరం బట్ ఇక ముందు నేను చెప్పే పరిస్థితిలో ఉండకూడదు ఎందుకంటే నేను మాటలతో చెప్పను చేతులతో చెప్తాను yes sir గుడ్ ఈ ఫైల్లో ఉన్న రౌడీలందరూ రేపు ఉదయం 9:30కి నా ముందు ఉండాలి వితౌట్ ఫెయిల్ yes sir రాకపోతే తెలుసుగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడమే నా కలవాటు క్షమించడం అనేది నా డిక్షనరీలో లేదు డిస్పర్స్ yes sir పాపరావు ఈ గుండుగాడవుడు వీడు ఏరియాలో పెద్ద రౌడీ సార్ వెళ్ళి ఇమిడియట్గా తీసుకురండి సార్ గో yes sir అన్నా ఎస్ఐ గారు రమ్మంటున్నారు రానని చెప్పరా అన్నా ఇతను పాత ఎస్ఐ కాదు కొత్త ఎస్ఐ చాలా స్ట్రిక్ట్ మిమ్మల్ని వెంటనే స్టేషన్ కు రమ్మంటున్నారు రాకపోతే అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారన్నా పాపరా ఏమైంది పాపరా ఇప్పుడు మీరు అరెస్ట్ చేసి తీసుకుని ఉన్నారు రౌడీ నన్ను కొట్టాడు అబ్బులు సర్టిఫికెట్ అనుకున్నావా లేక అమ్మాయికున్న అన్యాయంగా చంపి అస్త్రం అనుకున్నావా సార్ నిజం ఏమిటో తెలుసా సార్ మీకు
మారణాయుధంతో నన్ను చంపడానికి వచ్చాడు సార్. నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్కౌంటర్ చేశాను. అత్తప్ప చూడండి సార్. ఓహో మంచిగున్నది బ్యాండేజ్ ఎన్కౌంటర్. ఏ నీ పోలీసుల బుద్ధి నాకు ఎరకలేదనుకున్నావా? ఎన్కౌంటర్ పేరుతోని రౌడీలందరినీ ఖతం చేస్తావా? సాబ్ నేను చెప్పి ఖతం చేయను, ఖతం చేసినాక చెప్తాను. రౌడీని కాల్చి చంపింది జస్ట్ శాంపుల్ బిట్. ఇంతకు ముందు మీరేం చేసేవారో నాకు అనవసరం, కానీ ఇక ముందు రౌడీయిజం మానేస్తే మీకే మంచిది. రౌడీయిజం మానము అంటే ఎన్కౌంటర్ పేరుతో ఒక్కొక్కరిని కుక్కను కాల్చినట్టు కాల్చేస్తాను. ఆలోచించుకోండి. బతకడం వల్ల మా జీవితాలన్నీ ఈ జైలు గోళ్ల మధ్య మగ్గిపోతున్నాయి సార్. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తాం మాకే తెలియదు సార్. మాలాంటి వాళ్ళకి దిక్కెవరు సార్? మాకు అండగా ఎవరుంటారు సార్? మీ అందరికీ అండగా నేనుంటాను. మీరెంతకాలం అండగా ఉంటారు సార్? నెల ఉంటారు, రెండు నెలలు ఉంటారు, జీవితాంతం అండగా ఉండలేరు కదా సార్. నేనంటే నేను కాదు, నేను వేసుకున్న ఖాకి, పట్టుకున్న లాఠీ, పెట్టుకున్న బెల్ట్ జీవితాంతం మీకు అండగా ఉంటాయి. నా మాట నమ్మండి, ధైర్యంగా వెళ్ళండి. సరే సార్. పదండి పదండి. తెలుసు, నాకు ముందే తెలుసురా, వాడు ఇలాంటిదేదో చేస్తాడని నాకు తెలుసు. వాడు చెప్పిన మాటలు విని ఎవడో రావట్లేదు సార్. వాడి మాటల్లోనే అంత పవర్ ఉంది. వాడు ఎలాంటి వాళ్ళనైనా సరే మాటలతోనే మార్చేసే శక్తి వాడికి ఉంది. అర్థమైందిగా? ఇప్పుడు బాగా అర్థమైందిగా? వాడు ఉన్నంత వరకు ఎవడూ మన మాట విండవు. వాడిని వేసేస్తే ఎటువంటి గొడవ ఉండదు. నాతో పెట్టుకున్న వాడు ఇప్పటి వరకు బతికి బట్టకట్లేదు. నా పవర్ ఏంటో వాడికి తెలియాలి. యు గాట్ ఇట్? వాట్స్ ఆల్ దిస్? ఎందుకు రోడ్ బ్లాక్ చేశారు? ఎవరు నువ్వు? నన్ను భావన అంటారండి, టీవీలో న్యూస్ రిపోర్టర్ గా చేస్తున్నాను. ఆ రోజు మీరు గుండాని ఎన్కౌంటర్ లో షూట్ చేసిందంతా నేను రికార్డ్ చేశాను. అది చూసిన తర్వాత మీరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అని అర్థమైంది. దాని గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని. ఈ ఇంటర్వ్యూస్ పబ్లిసిటీస్ పొలిటీషియన్స్ కి దమ్ము ధైర్యం గుండె బలం ఉన్న మా డిపార్ట్మెంట్ కి అక్కర్లేదు. వెళ్ళవమ్మా, వెళ్ళు వెళ్ళు. జస్ట్ ఎ మినిట్ సార్. మీ ప్రొఫెషనల్ విషయం కాకుండా పర్సనల్ విషయం మాట్లాడొచ్చా సార్? ఏం లేదు, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ ప్రేమలో పడ్డాను. ఐ లవ్ యూ. షట్ అప్. ఈ లవ్ గివ్ అంతా నా దగ్గర పెట్టుకోవద్దు. ఓకే బాబా, మిమ్మల్ని ఒకసారి ఫోటో తీయాలనుంది, తీసుకోనా? గెట్ లాస్ట్. ఓకే ఓకే ఓకే, ఇప్పటికి వెళ్ళిపోతాను. కానీ ఎప్పటికైనా మీ మనసున మనసై నేను మీ గుండెల్లో గూడు కట్టుకునే తీరుతాను. ఛాలెంజ్. బాయ్. అయ్యో ఏంటమ్మా ఇది? అయ్యో ఏమిటమ్మా, మా కాళ్ళకి నమస్కారం పెడుతున్నావు. ఎవరు నువ్వు? నేను మీ కాబోయే కోడల్ని. కోడలా? నేను మీ కాబోయే కోడలని చెప్తున్నాను కదా, మీ ఆశీస్సులు తీసుకోవడంలో తప్పే ఉంది. సరే గాని విషయం ఏమిటో చెప్పమ్మా. అయ్యో ఏమని చెప్పమంటారు, ఎలా చెప్పమంటారు?
అందరిల్లల్లో లవ్ మ్యారేజ్ అంటే వ్యతిరేకిస్తారు. కానీ మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు. మీ అబ్బాయి ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఏమిటో శారద, ఈ విషయం మన వాడు నీతో ఎప్పుడైనా చెప్పాడా? లేదండి. మీ ఇంట్లో ఒప్పుకున్నారా? మా అబ్బాయి ఒప్పుకున్నారా? వాళ్ళిద్దరూ ఒప్పుకుంటే మేము ఒప్పుకున్నట్టే. ఒప్పుకున్నామని ఊరుకుంటే సరిపోదు అంకుల్. మీ అబ్బాయి ఎప్పుడూ డ్యూటీయే జీవితం అంటూ ఉంటాడు. జీవితంలో ప్రేమ పెళ్లిళ్ళు కూడా ఉంటాయని నచ్చజెప్పి దయచేసి మీరే ఎలాగైనా మా పెళ్లి జరిపించాలి. అంతే కదా, నువ్వింకేమీ ఆలోచించకుండా. కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మీ ఇంటికి వచ్చాను. మీ అమ్మ నాన్న నన్ను శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించారు. పెద్దవాళ్ళ ఆశీర్వాదం, శుభం, గాడ్ బ్లెస్ యు. నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయి మీరేనని చెప్పాను, దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. శభాష్, నువ్వు ఎవరెవరిని ఎక్కడ ఎలా పట్టుకోవాలో బాగా నేర్చుకున్నావు. మా అమ్మా నాన్నను ఒప్పించి ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టావు. గుడ్, కానీ నాదో మాట వింటావా? ఒక్కటేంటి, జీవితం అంతా నేను మీ మాటల్ని వినాలనే కదా నేను మిమ్మల్ని కోరుకునేది. కమాన్, టెల్ మీ, టెల్ మీ, టెల్ మీ. నో జోక్స్, ముందు విను ఆ తర్వాత డిసైడ్ చేయి. ఓకే? ఓకే బాబా. లుక్, నేను ఒక పోలీస్ ఆఫీసర్. నా హిట్ లిస్ట్ లో ఎంతో మంది నేరస్తులున్నారు. వాళ్ళందరి దృష్టి ఎప్పుడూ నా మీదే. ఐఎమ్ దే టార్గెట్, సో మై లైఫ్ ఇస్ అట్ స్టేక్. యు గాట్ ఇట్? ఉదయం డ్యూటీకి వెళ్తే సాయంకాలం మళ్లీ ఇంటికి తిరిగి వస్తావన్న గ్యారంటీ లేదు. దట్ ఈస్ పోలీస్ లైఫ్. భావన, ప్రతి ఒక్క ఆడది ముత్తైదువుగా చనిపోవాలని కలలు కంటుంది. కానీ నాలాంటి వాణ్ణి కట్టుకుంటే ఆ కలలు నెరవేరకుండా జీవితాంతం కలలుగానే మిగిలిపోతాయి. సో ట్రై టు అండర్స్టాండ్ మీ అండ్ ప్లీజ్. ఒక్క నిమిషం, నేను చెప్పేది వింటారా? చావనేది పోలీసులకే కాదు, ప్రపంచంలో ప్రతి జీవికి వస్తుంది. మనిషిగా పుట్టిన తర్వాత కొన్ని ఆశలంటూ ఉంటాయి కదా. నాకు కాకిలా కలకాలం బ్రతకాలం లేదు. నేను కోరుకున్న వాడితో కొన్ని రోజులైనా సుఖంగా బ్రతికితే చాలు. అర్థమైందనుకుంటాను. చూడు చూడండి బాబు, చూడండి, నా మగుని ఎంత అన్యాయంగా చంపేశారు. మమ్మల్ని అందరినీ మంచిగా మారమని చెప్పారు. మంచిగా మారినందుకు మాకు దగ్గర ఫలితం చూసారా బాబు? చెడ్డవాళ్ళని మంచి వాళ్ళగా మార్చమని సంబరపడిపోకండి సార్. ఆ మంచి వాళ్ళ గురించి కూడా తమరు ఆలోచించాలి, అప్పుడే నిజమైన పోలీస్ ఆఫీసర్ అవుతారు. ఈ పోలీసులు మాట్లాడమన్నారా? ఈ చెప్పేవన్నీ సొలి కబుర్లే. అది చేస్తాం ఇది చేస్తాం అంటారు, ఎవరికి చేతులు ఎత్తేస్తారు. నా భర్త రౌడీగా ఉన్నంత వరకు మేమే పెడతా లేకుండా ఉన్నాం. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మమ్మల్ని దొంగలని ముద్ర వేసి వెలివేసినా మేము ఎప్పుడు బాధపడలేదు. కానీ మీ మాట విని మంచిగా మారినందుకు ఎందుకు ఆవేశపడతారు? ఆయన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆగవమ్మా, అందరి దగ్గర డబ్బులు గుంజుకుని అసలు దోషులు పట్టుకుంటామని నాటకూడ వీళ్ళ పోలీసులు. ఎవరు చేసిన తప్పుకి ఈయన బాధ్యులు ఎలా అవుతారు? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారే, మీలో ఎవరైనా ముందుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పగలరా? సాక్ష్యం నేను చెప్తాను, అరెస్ట్ చేసే ధైర్యం ఎదురుకుందా? ఎవడు వాడు? నాగేంద్ర, వెల్కమ్ ఏసీపీ, వెల్కమ్. నిన్ను మా పోలీస్ స్టేషన్ కి వెల్కమ్ చేయడానికి వచ్చాను. యు ఆర్ అండర్ అరెస్ట్. కారణం నెంబర్ వన్, నువ్వు చేస్తున్న అండర్ వరల్డ్ యాక్టివిటీస్. నెంబర్ టూ, నీకు ఇంటర్నేషనల్ టెర్రరిస్టులతో ఉన్న సంబంధం. నెంబర్ త్రీ, ఈ దేశంలో జరుగుతున్న హత్యాకాండలన్నిటికీ నువ్వే కారణం. నెంబర్ ఫోర్, రౌడీలను మంచివాళ్లుగా మార్చిన తర్వాత వాళ్లను హత్య చేయించినందుకు. వీటన్నిటికీ సాక్ష్యాధారాలతో గవర్నమెంట్ నాకిచ్చిన
అరెస్ట్ వారెంట్. నీ అంతట నువ్వే వస్తావా లేదా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళమంటావా? డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. తీసుకెళ్ళడం వరకే వాళ్ళ డ్యూటీ. జైలు నా సొంత హోంతో సమానం. ఎందుకంటే నా వెనకాల హోమ్ మినిస్టరే ఉన్నాడు. సాంబా బాస్. సార్, ఏ పోలీస్ స్టేషన్? పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఫోన్ నెంబర్ 233-55-111. యూ గాట్ ఇట్? ఈ డీటెయిల్స్ చాలా, ఇంకా ఏమైనా కావాలా? థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ ఫోన్ చేసి విషయం చెప్పు. పదండి. హలో. ఓపెన్ ద సెల్. వంద బాబాయ్. హలో మిస్టర్ దత్తా, నీకేమైనా దమాక్ ఖరాబ్ అయిందా? అన్నగారిని అరెస్ట్ చేసినవేంటి? మర్యాదగా ఆయన్ని వదిలే. ఇంపాసిబుల్. ఏంది ఇంపాసిబులా? ఏ నేనయ్యా, హోమ్ ని మాట్లాడుతున్నా. అందుకే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మర్యాదగా ఫోన్ పెట్టు, లేదంటే మా పోలీస్ భాషలో నోటికొచ్చినట్టు మాట్లాడాల్సి వస్తుంది. నీ పరువు మంటగలిసిపోతుంది. ఏంటి మొదలెట్నా? నీ ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యమే. బెయిల్ ఆర్డర్ నాగేంద్ర గారిని రిలీజ్ చేయి. చేయకపోతే? విడుదల చేయలేదనుకో కోర్టు ధిక్కార నేరం అవుతుంది. ఆ పైన నీ పని గోవింద. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, బెయిల్ ఆర్డర్ శాంక్షన్ అయిన తర్వాత 12 గంటల్లోపు కన్సర్న్ స్టేషన్ లో సీనియర్ ఆఫీసర్ రిసీవ్ చేసుకోకపోతే ఆ బెయిల్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది. యూఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. బట్ మీరు అలా చెయ్యరు. ఎందుకు? ఎందుకంటే నా కళ్ళెదుటే మీరున్నారు కదా. ఎవరు చెప్పారు బాబాయ్? నేను ఇక్కడ లేనట్టు రికార్డ్స్ చెప్తే అదేలా కుదురుతుంది. కూర్చోండి ప్లీజ్. పాపారావు, కాఫీ రెడీ సార్. చిన్నబాయ్ సార్, నువ్వు రామచంద్రయ్య, హనుమంతరావు, ఆ నరసయ్య, మీరందరూ విజయవాడ వెళ్ళండి. ఓకే సార్. అక్కడ ఖుషి బ్యాంక్ చైర్మన్ గ్యాంగ్ ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళండి. కుమార్, మీరందరూ కర్నూలు వెళ్ళండి. అబూ సలీం కి పాస్పోర్ట్ ఇచ్చారే, ఆ ర్యాకెట్ కి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెళ్ళి అరెస్ట్. హలో సార్, ట్యాంక్ బండ్ దగ్గర షూటింగ్ కోసం సెక్యూరిటీ అడిగాం సార్, ఎవరు రాలేదు సార్. అలాగేనయ్యా, పంపిస్తాను. పాపారావు రావయ్యా, ఆ ట్యాంక్ బండ్ మీద షూటింగ్ జరుగుతుందట, నువ్వు వెళ్ళి సెక్యూరిటీ ఇవ్వు. అలాగే సార్. నేను తీసుకెళ్ళండి సార్ కాఫీ. ఇక మిగిలింది నేను, సెంట్రీ. ఈ అనీజ్ ఇబ్రహీం మనుషులు బాంబేలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, నేను అక్కడికి వెళ్ళాలి. వస్తాను సార్. రెండు రోజుల్లో వస్తాను కదా, అప్పుడు చూద్దాం. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఈ వాకీ టాకీ చెడిపోయి పాపం 2 రోజులైంది సార్. సెంట్రీ సార్, స్టేషన్ జాగ్రత్తగా చూసుకో. అంతనే కదా, ఏం పర్వాలేదు. నేను వెళ్ళి ఒక్క మాట చెప్తే చాలు. గట్లానే నమస్కారం. ఏమండి వదిలేసిందా అన్నగారిని? లేదు సార్. లేదా? ఏం వాడి తెలివికి నా జోహార్లు సార్. వాడు సామాన్యుడు కాడు. వాడు చట్టాన్ని జ్యూసులో కలుపు తాగేశాడు. తాగని మనకేం? బెయిల్ ఆర్డర్ని చెత్త పేపర్లో అవతల పారేశాడు సార్. ఓహో, వాడు పోలీస్ వాడే కాదు సార్, ఆ ఘటికుడు. నా ముందే వాడు స్టేషన్ లో ఉంటూ బయటకి వెళ్ళినట్టు, డ్యూటీలో లేనట్టు ప్రూవ్ చేశాడు. నాగేంద్ర గారిని విడిపించాలంటే ఒకే ఒక దారి ఉంది సార్, మీరెళ్ళి వాడికి కాళ్ళ మీద పడిపోవడమే. గీస్మంటి బద్మాషాడి అల్లిపడానికి అని నిన్ను అడిగి దగ్గర పంపింది. అది కాదు, నేను ఒక పెద్ద లాయర్ ని, లాండ్ ఆర్డర్ ని చుట్టబెట్టి బీడాలెక్క నోట్లో పెట్టుకున్నానన్నావు. ఎల్లి ఎక్కడైనా పల్లీలంక పెద్ద చెప్పొచ్చుండు. ఏ యాదగిరి సార్, స్టేషన్ కి లైన్ కలుపు. హలో పోలీస్ స్టేషన్. నేను హోమ్ మినిస్టర్ ని, మీ ఇన్స్పెక్టర్ ని జరా బిల్లు సార్. ఆయన స్టేషన్ లో లేరు సార్, ఊరెళ్ళారు.
ఓ నాతో నాటకాలు ఆడుతున్నాడా ఏయ్ ఈ కాకి చేతికి దొరకకూడదు దొరికిన తర్వాత మళ్ళీ నీ లైఫ్ లో ఎలాంటి తప్పు చేయకూడదు అందుకే ఈ కోటింగ్ ఎలా ఉంది బాబాయ్ ఆఫీసర్స్ నిజాలన్నీ కక్కేదాకా వీడికి ఇస్తూనే ఉండండి వాడు రెండాకులు చదివితే నేను నాలుగాకులు చదివిన వాడు ఇంటెలిజెంట్ అయితే నేను ఇంటర్నేషనల్ ని నా పొలిటికల్ బ్రెయిన్ అంటే ఏందనేది వాడికి చూపిస్తా బాస్ హోమ్ మినిస్టర్ గారు పంపించారు బాస్ పోలీసులు అందరూ చితకబాద్ తీసాం బాస్ రండి బాస్ వెళ్దాం రండి బాస్ బాస్ మీరు వస్తారని నాకు తెలుసురా నాన్న ఒక్కొక్కరిగా తింటారా లేక హోల్సేల్ గా ఇవ్వనా జూట్ హలో హోమ్ మినిస్టర్ మీ అన్నగారి కోసం వాణ్ణి పుట్టించిన బ్రహ్మదేవుడే దిగివచ్చినా కూడా ఈ దత్తాత్రేయ ఉక్కు పిడికిళ్ల నుంచి విడిపించుకోలేడు మీ నాగేంద్రని ఈరోజు ఏరోప్లేన్ ఎక్కించాను రేపు కోర్టు మెట్లెక్కిస్తాను ఎల్లుండి ఉరికంబం ఎక్కిస్తాను బ్యాడ్ నైట్ కమిషనర్ సార్ రండి కమిషనర్ గారు వాడి మాట తీరు తెన్ను ఏది మంచిగా లేదండి ఎవరు మిస్టర్ దత్త దత్తనా అతను చాలా మంచివాడు సార్ ఆ ఇన్స్పెక్టర్ దత్త నీతి కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తి సార్ ఓహో అంటే మేమంతా బద్మాష నా కొడుకు లెక్కగానే వస్తున్నామా న్యాయం ధర్మం నీతి గిస్మంటి గీతోపదేశాలు మీరు మాకు చేయడానికి ఇక్కడికి మేము రమ్మలేదు మీరంతా ఒక్కటేనండి మీ జాతి అంతా మీ పవర్ మీరు చూపిస్తే నా పవర్ ఏందనేది నేను చూపిస్తాను ఎస్ ఏందయా దత్త సార్ నేను ఒక హోమ్ మినిస్టర్ ని నా మాటే లెక్క చేయనంటవేందయా నా మాట ఇంకపోతే పోయింది కోటాడర్ని బేఖాతరు చేసినవేంది ఇంతకీ నీ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు ఆ విషయం కొంచెం చెప్పు చట్టానికి సేవకుణ్ణి ప్రజారక్షకుణ్ణి మిగతా రాజకీయ నాయకులందరూ లుచ్చానా కొడుకులు అనుకుంటున్నావా మిగతా వాళ్ళ గురించి ఆలోచించే టైం నాకు లేదు సార్ ఇట్లా చూడు నేను నీకు జీవితంలో పైకొచ్చే మంచి మాట చెప్తున్నా నేను దాన్ని అనుసరించిన అంటే మంచిగా బతుకుతావు మర్యాదగా అన్నగారిని రిలీజ్ చేసి నీ ఉద్యోగాన్ని కాపాడుకో దానికి ప్రతిఫలంగా నీకు ప్రమోషన్ నేనిపిస్తానయ్యా ఉద్యోగం నిలబడేది నా స్వయం కృషి వల్ల ప్రమోషన్ వచ్చేది నేను ప్రజలకు చేసే నిస్వార్థ సేవ వల్ల దానికి నాలాంటి రాజకీయ నాయకులు అండదండలు కూడా ఉండాలి దీన్ని కూడా దానిలో దూర్చుకోరాదు నాకు తాళం వేసి అలవాట్లేదు సార్ నాడా కొట్టడం తప్ప అంటే నీ నిర్ణయం మార్చుకోవా మారదు సార్ సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎయిడ్స్ లాంటి వాడా నాగేంద్ర ఆ రాక్షసుణ్ణి వదల్ను సార్ అతని వల్ల ఎన్నో పోలీస్ కుటుంబాలు సర్వనాశనమయ్యాయి ఎందరో పిల్లలు అనాథలయ్యారు ఆ నరహంతకుణ్ణి శిక్షిస్తేనే వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి సార్ చూడు ఏం సార్ ఈ రోజు వాడిని విడిపించడానికి ఇంత ఒత్తిడి తీసుకొస్తున్నారు కదా
అలాగే వాడు చేసిన దారుణాల గురించి జరిగిన అక్రమాల గురించి ఒక్కసారి ఆలోచించారా? నో, లేదు. ఎందుకంటే జనం అడిగేది మమ్మల్ని, మీకేంటి? స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఏసీ రూములో హాయిగా కులుకుతుంటారు. మిస్టర్ దత్తా, సారీ సార్, మీరు నా కన్సర్న్ మినిస్టర్. మీరు నా బాధ అర్థం చేసుకోకపోతే నేను ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది సార్. బట్ సార్, నాదో స్మాల్ రిక్వెస్ట్. ఏందది? అలాంటి లుచ్చానాయాళ్ల విషయాల్లో మీలాంటి పెద్ద మనుషులు ఇంటర్ఫియర్ కాకూడదు సార్. ఇంటర్ఫియర్ అవడం కాదు, నిన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. ఆ అధికారం ఉండేది సీఎం కి మాత్రమే సార్. ఆయన ఆరోగ్యం మంచిగా లేదని అమెరికాకి వెళ్లి కూర్చున్నాడు. ఇక తాత్కాలిక ముఖ్యమంత్రిని నేనే. మిస్టర్ దత్తా, యు ఆర్ ట్రాన్స్ఫర్డ్. దత్తా, ఈ కాకి డ్రెస్ చేసుకున్న వాళ్ళు గెస్మంటోళ్ళైనా కావచ్చు, ఈ ఖద్దరు చూసిన తక్షణమే ఈ పని చేయాల్సింది. సమజైందా? ఐ ఆమ్ నాట్ ఎ పింప్ టు ద బ్లడీ పొలిటీషియన్స్. మిస్టర్ దత్తా, నువ్వేంటో నన్ను ట్రాన్స్ఫర్ చేసేది? నేనే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా. రే, అధికార దాహంతో అమాయకుల జీవితాలతో ఆడుకునే నీ వల్ల నా అధికారాన్ని వదిలి వెళ్తున్నా. సంబరపడిపోకు, జనంలోంచి వస్తా, వచ్చి నీ అంతు చూస్తా. కబడ్డా అతని ప్రవర్తనలో ఆలోచింపజేసే ఆవేశం ఉంది. అతను రిజైన్ విషయంలో తొందరపడ్డాడనిపిస్తోంది. సారీ సార్, ఆయన తొందరపడే మనిషి కాదు. పరిస్థితులే ఆయన చేత అలా చేయించాయి. ఓహో, అడ్మినిస్ట్రేషన్ అన్న తర్వాత గిస్మంటి చిన్న చిన్న చిక్కులు రావడం మామూలే. నేను హోమ్ మినిస్టర్ అన్న విషయం కూడా మర్చి ఆడి గల్లీకెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన. చాలు చాలు, ఇంకేం మాట్లాడకండి. మీలాంటి వాళ్ళని నా మినిస్ట్రీలో పెట్టుకున్నాను చూడండి. నా కర్మ, మీరు ఎటువంటి పనులు చేసినా మేము అడగకూడదు. అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. అధికారాన్ని మీ చేతుల్లో పెట్టేయాలి. మీలాంటి వాళ్ల వల్లే ప్రతిపక్షాల వాళ్ళు మొహాన ఉమ్మేస్తున్నారు. అంటే నీ మాట సమజైత లేదు? మర్యాదగా రాజీనామా చేయండి, లేదంటే దత్తాన్ని మీరు పంపించినట్టు మిమ్మల్ని నేను పంపించాల్సి వస్తుంది. నా యజమంటి పవర్ఫుల్ లీడరు, నీకు లైఫ్ లో దొరకడు. లీడర్ ఉండాల్సింది పరిపాలించగలిగే పవర్ అండి. సో బేసికలీ దత్తా నిప్పు, నిప్పు లాంటి మనిషి. అంటే ఇక్కడ ఉన్నోళ్ళంతా చెక్కాలని నీ మాట కర్థం? అయితే నా పోస్ట్ కూడా ఆనకే ఇవ్వరాదు? వై నాట్? గట్లా చేసినవంటే నేనొక్కడే కాదు, ఇక్కడ ఎవ్వరూ నీకు సపోర్ట్ చేయరు. మీరెవరూ లేకపోయినా నా క్యాబినెట్ కు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు, మీరు వెళ్ళచ్చు. ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? ఎస్. నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. నువ్వు డిపార్ట్మెంట్ లో చేరాలంతే. వద్దు సార్, మళ్ళీ నన్ను ఉచ్చులోకి దింపకండి. నీలాంటి వాళ్ల సేవలు ప్రజలకు చాలా అవసరం సార్. యూనిఫామ్ లేకుండానే ప్రజాసేవ చేస్తున్నాను. మై హెల్ప్ లైన్ ఇస్ ఫర్ పీపుల్. విన్నాను, నేనే స్వయంగా వచ్చి కోర్టులో జరిగిందంతా చూశాను. ఇన్ఫాక్ట్ నీకింత పాపులారిటీ ఉన్నప్పుడు నువ్వెందుకు రాజకీయాలకు రాకూడదు? నేను రాజకీయాలక? మీరు ఇలా జోక్ లేకండి సార్. కాదు మిస్టర్ దత్త, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. నువ్వే అన్నావుగా ఖాదీ వల్ల కాకి ప్రాబ్లం వస్తుందని. నువ్వు కాకి డ్రెస్ కాకుండా ఖాదీ వేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చుగా సార్. కానీ నాకు ఈ రాజకీయ అనుభవం లేదే. మిస్టర్ దత్త, రాజకీయాలకి అనుభవం అక్కర్లేదు. ప్రజల కోసం పాటుపడే మానవత్వం ఉండాలి, అది నీలో ఉంది. ఈ రాజకీయాలకు నువ్వు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. నా ఒక్కరి వల్ల సాధ్యమవుతుందా సార్?
నువ్వు తలుచుకుంటే తప్పకుండా సాధ్యపడుతుంది. ఇంకేం ఆలోచించకు. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్ దత్త. నువ్వు నేను కలిస్తే ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరవుతుంది. శ్రీనివాసరావు కుమారుడు దత్తాత్రేయ అనబడే నేను ఈ రాష్ట్ర శాంతి భద్రతల శాఖ మంత్రిగా ప్రభుత్వం నాకిచ్చిన ఈ అవకాశాన్ని దైవంగా భావించి ప్రభుత్వ నియమ నిబంధనల్ని కట్టుబాటుని ఉల్లంఘించి నడుచుకోనని అధికారాన్ని నా స్వార్థానికి ఉపయోగించనని ప్రభుత్వం యొక్క గౌరవ మర్యాదలను కాపాడతానని దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. హోమ్ మినిస్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన మీకు మా అభినందనలు సార్. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న మీరు కాకి నుంచి ఖద్దరు కిందకు మారినట్టు. కాకి చట్టాన్ని కాపాడుతుంది, ఈ ఖాదీ చట్టాన్ని క్రియేట్ చేస్తుంది, రెండు ఇంటర్ ఫర్గెట్ ఇట్. చూడండి, నేను ఖాకీ వేసుకున్నా ఖాదీ వేసుకున్నా ఒకవేళ రెండు వేసుకోకపోయినా ఉన్నానుగా హెల్ప్ లైన్ అని. నా ఉద్దేశం ఒకటే, ప్రజాసేవ. ఓకే, మీ ఆశయం నెరవేరాలని మేము ఆశిస్తున్నాం. సార్, మరో ప్రశ్న. హోంశాఖ మంత్రిగా ప్రజలకు మీరు ఎటువంటి అభివృద్ధి పనులు చేయదలుచుకున్నారో కాస్త చెప్తారా? రౌడీయిజాన్ని నిర్మూలించడం. ఈ రౌడీయిజాన్ని రూపుమాపడానికి నేను పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు అందరు రౌడీల్ని పిలిపించి వాళ్ళు బతికున్నంత కాలం ఈ రౌడీయిజాన్ని కల్లో కూడా చేయకూడదని వాళ్ళ చేత ప్రమాణం చేయించుకున్నాను. ఎందుకు? వాళ్ళు కూడా మనలాగే మంచి పౌరులుగా బతకాలన్నదే నా ఉద్దేశం. ఇప్పుడు నేను లేను కదా అని ఒకవేళ వాళ్ళు మళ్లీ పాత పద్ధతులను అనుసరించి తోక జాడించారు అనుకోండి, ఇది రౌడీలందరికీ వార్నింగ్. అందర్నీ ఎన్కౌంటర్ పేరుతో ఏర్పారేస్తాను. దిస్ ఈస్ మై ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, లంచాన్ని నిర్మూలించడం. ఆల్రెడీ దీన్ని మన లోకాయుక్త వాళ్ళు ఈ లంచ నిర్మూలన కార్యక్రమాన్ని చాలా కరెక్ట్ గా స్ట్రిక్ట్ గా ఆచరణలో పెడుతున్నప్పటికీ ఈ లంచకూరుల వంశం పెరుగుతూనే ఉంది. సో ఈ లంచకూరుల వంశాన్ని కూకటి వేళ్లతో పీకి పారేస్తాను. దిస్ ఈజ్ మై సెకండ్ పాయింట్. నెక్స్ట్, అవినీతి నరికట్టడం. పోలీస్ డిపార్ట్మెంట్ లో రెస్పెక్టెడ్ పోస్టుల్లో ఉండి అవినీతికి పాల్పడ్డ ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ వల్ల టోటల్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. అలాంటి చట్ట వ్యతిరేక శక్తుల్ని వెతికి పట్టుకుని శిక్షించడమే నా థర్డ్ పాయింట్. లాండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేసే పిక్ పాకెట్ పాపన్నగాడి నుంచి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వరకు వాడెవ్వడైనా సరే వెనక ముందు ఆలోచించకుండా బ్లాస్ట్ ఆర్ వూస్ట్ చేయడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఫుల్ పవర్స్ ఇస్తున్నా. బట్ వన్ థింగ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఖాదీ ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యారనుకోండి వాళ్ళకు కూడా ఎన్కౌంటర్ తప్పదు. దిస్ ఈస్ మై ఫోర్త్ పాయింట్. మొన్న మన డీజీపీ రాహుల్ గారు చెప్పారు కదా, ప్రజలకి చట్టానికి ఉన్న సంబంధం రక్త సంబంధం కంటే గొప్పది అని. అందుకే మనమందరం ఒకే కుటుంబంలా ఉండాలి. ఆ భావనతో ప్రజలు మా చట్టానికి ఎంతవరకు సహకరిస్తారో అంతవరకు మా ప్రయత్నాలన్నీ సక్సెస్ఫుల్ అవుతూనే ఉంటాయి. ఇది ఫిఫ్త్ పాయింట్ కాదు, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. అంటే అది ప్రజలకు నేనే చెప్తాను. చూడండి, ఇక ముందు భయం అనే వలయంలో చిక్కుకున్న మీరంతా ఆ భయం గుప్పెట్లోంచి బయటకొచ్చి జరుగుతున్న అన్యాయాల గురించి నాకు ఫోన్ ద్వారా గాని ఉత్తరాల ద్వారా గాని తెలియజేస్తే చాలు, నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటాను. అట్ ద సేమ్ టైం కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లను మాత్రం గుట్టుగానే ఉంచుతాను, డోంట్ వరీ. టోటల్ గా నా ఇంటెన్షన్, స్లోగన్, ఉద్దేశం అన్నీ ఒకటే, అది దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అదే నా తక్షణ కర్తవ్యం. జై జన్మభూమి, జై తెలుగు తల్లి, జై హింద్. గుడ్ న్యూస్, వెరీ గుడ్ న్యూస్. ఇదే మనకు మంచి అవకాశం ఆ దత్తా మీద పగ తీర్చుకోవడానికి. సరైన టైం వచ్చింది. ఇప్పుడు వాణ్ణి పట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం అన్నగారు. అది ఎంత కష్టమైతే నాకు అంత ఇష్టం. చూడు, వాడు అణిగిమణిగి ఉంటాడనుకున్నాను, రెచ్చిపోతున్నాడు.
వాడలా రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? అడగ దొక్కాలి. గట్లయితే సమరానికి సిద్ధంగా మంటారా? గో అహెడ్. ఆ సమరంలో వాడు సర్వనాశనం అయిపోవాలి. ఎప్పుడు నాకు ఊపొచ్చింది నిన్ను పోలీస్ ఆఫీసర్ గానే చూడకూడదు అనుకున్నాను. పొలిటీషియన్వే అయిపోయావు. నీతో నీ జీవితంతో నేను ఆడుకుంటాను. రాజకీయాల్లో పండిన వాళ్ళం మేముండగా నువ్వేం పీకుతావు? మన ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా చూడాలన్నదే నా ఆశయం. నీలాంటి బచ్చాలతో ఆడుకోవడానికి నాకు టైం లేదు. నువ్వు ఈ పీకే విషయాన్ని నాకు చెప్పడానికి ఇక్కడికి వచ్చావని ముందే తెలుసుంటే నిన్నసలు లోపలికే రానిచ్చేవాణ్ణి కాను. నౌ ప్లీజ్ గెట్ అవుట్. నిన్ను నీ అధికారాన్ని నేలమట్టం చేస్తాను. నీ అహంకారాన్ని అణిచివేస్తాను. అసలు నిన్ను పదవులోనే లేకుండా చేస్తాను. నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. ఛాలెంజ్ 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 ఛాలెంజ్. ఎవరి గురించి ఆలోచించకండి సార్. మీ ఫైనల్ ఆర్డర్ ని నా ఛాంబర్ కు పంపించండి. నేనే అనౌన్స్ చేస్తాను. ఓకే సార్. వెల్ ఆఫీసర్స్, ఏదో మాట్లాడాలని చెప్పారు కదా, ఏంటో చెప్పండి. కమాన్ స్పీక్ అవుట్ సార్. నేను పాత బస్తీ ఏరియాలో 4 సంవత్సరాలుగా ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇంకో 4 సంవత్సరాలు అక్కడే ఉంచండి సార్. సార్, చిక్కడపల్లి ఏరియాలో సీఐగా చేస్తున్నాను సార్. దయచేసి నన్ను అక్కడే కంటిన్యూ చేయండి సార్. సార్, నాది సికింద్రాబాద్ ఏరియా సార్, తీసుకోండి సార్. నాగేశ్వరరావు గారు సార్, ఈ డబ్బునంతా మన పోలీస్ డిపార్ట్మెంట్ బెనవలెంట్ ఫండ్ ఇచ్చేయండి. ఎస్ సార్. చూడండి, ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో, ఏం చేసేవారో ఆ డీటెయిల్స్ ఏవి నాకు అక్కర్లేదు. మీ తప్పులు మీరే సరిదిద్దుకుని రేపటి నుంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లుగా డ్యూటీ చేయండి. మీ డిపార్ట్మెంట్ పేరు వింటేనే క్రిమినల్స్ కి హార్ట్ అటాక్ రావాలి. మనం ఎంత ప్రయత్నించినా హ్యూమన్ రైట్స్ వాళ్ళు అడ్డుపడుతూనే ఉన్నారు. క్రిమినల్స్ ను కొట్టే అధికారం మనకి లేదంటున్నారు. ఆహా, వాళ్ళిళ్లలో గొడవలు జరిగి వాళ్ళింట్లో ఆడవాళ్ళకి అన్యాయం జరిగి ప్రాణాలు పోగొట్టుకుంటే అప్పుడు కూడా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అలాగే అడ్డుపడుతుందా? అది అడిగే వాళ్ళు ఎవరు సార్? నేను. దత్తా అడుగుతాడు. లుక్ ఆఫీసర్స్, ఐ డోంట్ వాంట్ రీజన్స్, ఐ వాంట్ ఓన్లీ రిజల్ట్స్. యూ కెన్ ప్రొసీడ్. Yes, sir. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే రోడ్లు కాదు కదా, కంకర్ కూడా వేసినట్టు లేదు సార్. ఏంటయ్యా, మంత్రి గారి ముందు ఇలా తాగి వస్తారంటే బుద్ధి జ్ఞానం లేదా మీకు? ఏటే, మంత్రి గారికి రోడ్లను కనబడతాను. ఏటే అంటే ఎలక్షన్ల ముందు రోడ్లు ఏం చేస్తాము, బావులు తాపించేస్తాం, కరెంట్ ఏం చేస్తాం అంటారు. ఎలక్షన్ అయిపోయాక ఒక్క మనిషి పాటు రోడ్ మీద. ఏంటే మీరు అబ్బా, మీ ఇష్టం వచ్చినట్టు తాగి రోడ్ల మీద తందనాలు పెడతారా? తాగి తందనాలు డబ్బులు మాకండి లేవండి. మీరు వేసిన రోడ్డు మీద నడుతుంటే డాన్స్ వేసినట్టు ఉంటది. ఓకే సార్. బాబా, కొత్త మంత్రి గారు ఈ రోడ్డు మీద కోసం తారోడి అని సాపుకుంటది. మీ పేరు చెప్పుకుంటాం మరి. ఈ రోడ్ కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళంతా విత్ ఇన్ సెకండ్స్ ఇక్కడ ఉండాలి. ఓకే సార్. అలాగే సార్. హలో, నమస్కారం సార్. ఈ రోడ్ రిపేర్ కోసం ప్రభుత్వానికి రికమెండ్ చేయించుకుని లక్షల కొద్ది డబ్బులు శాంక్షన్ చేయించుకున్నది మీరే కదా? అవును సార్. సో మీరిద్దరు కలిసి ఒక ఇంజనీర్ ని పెట్టుకున్నారు. ఆ ఇంజనీర్ ఎవరు సార్? నేనే సార్. మీకు అప్పగించిన ఈ రోడ్డు పనిని మీరు ఏ కాంట్రాక్టర్ కి ఇచ్చారు? సో గవర్నమెంట్ మీకు ఇచ్చిన లక్షలాది రూపాయల్ని మీరిద్దరు కలిసి ఈ ఇంజనీర్ కి ఇచ్చారు. ఈ ఇంజనీర్ ఆ కాంట్రాక్టర్ కి ఇచ్చాడు. ఏమయ్యా కాంట్రాక్టర్? సార్, ఆ డబ్బు నీకు అందిందిగా? అందింది సార్. ఎన్ని నెలలైంది? 6 నెలలైంది సార్. డబ్బు అంది 6 నెలలైనా కూడా ఈ రోడ్డు రిపేర్ ఇంకా అవ్వలేదు. దీనికి అర్థం ఏమిటి సార్? ఏమైందో ఏమవుతుందో అన్నది నాకు అనవసరం. ఈ రోడ్ రిపేర్ ఎందుకు అవ్వలేదు, అదే నా ప్రశ్న సార్. అదే గవర్నమెంట్ డబ్బంటే ఏమనుకున్నారు మీరంతా?
మీ అబ్బిచ్చిన ఆస్తాలకు మీ మామిచ్చిన సొత్త. ఏయ్ మిమ్మల్ని అందర్నీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కోటింగ్ ఇస్తేనే నిజాలని బయటపడేవి. ఇన్స్పెక్టర్ టేక్ డౌన్ ద కస్టడీ. చూడండి తల్లిదండ్రుల్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు సరైన శిక్ష పడేలా ఓ కొత్త చట్టాన్ని తీసుకురావాలని నేను సీఎం గారితో మాట్లాడాను. దానికి సంబంధించిన అధికారులకి ఈ వృద్ధాశ్రమాలకి ఈ ఫైల్ వెంటనే పంపించండి. మ్యాటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్విక్. ఓకే సార్. బాబు బాబు నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది. డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు? ఏంటమ్మా డాక్టర్ అడుగుతున్నావు? ఆయన ఎక్కడ వెళ్ళి ఉంటారు? అలా పోయి చూడమ్మా. హాయ్ డార్లింగ్. ఏంటి హోమ్ మినిస్టర్ దత్తా సార్, జనరల్ హాస్పిటల్ నుంచి ఒక పేషెంట్ తల్లిని మాట్లాడుతున్నాను. నా బిడ్డకి యాక్సిడెంట్ అయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ డాక్టర్లు కూడా ఎవరు లేరు, ఎప్పుడు వస్తారో కూడా తెలియటం లేదు. ప్లీజ్ సార్, మీరే సహాయం చెయ్యాలి. అమ్మా ప్లీజ్ కంగారు పడకండమ్మా, ప్లీజ్ కంగారు పడకండమ్మా. చూడమ్మా, ఆ హాస్పిటల్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ ఇవ్వండి. కాంపౌండర్ పీకే ఫోన్. హలో, ఎవరయ్యా? సార్ నమస్కారం. యాక్సిడెంట్ అయి వచ్చారు కదా, ఆ పేషెంట్ మేనమామని మాట్లాడుతున్నాను సార్. డాక్టర్ గారు ఇంకా రాలేదా సార్? ఆయన ఇంకా రాలేదు సార్. పాప ఆయన మాత్రం ఏం చేస్తాడు? ఈ గవర్నమెంట్ ఇచ్చే జీతమేమో ఆయనకి చాలడం లేదు. పేషెంట్ లు సీక్రెట్ గా ఇచ్చే లంచాలు, ఆయన సీక్రెట్ ఖర్చులు కూడా రావడం లేదు. అందుకు ప్రైవేట్ గా ఒక క్లినిక్ ఓపెన్ చేశాడు. అక్కడ పనులన్నీ చూసుకుని వచ్చేసరికి ఒక గంట అటు ఇటు అవ్వచ్చు. సార్ డాక్టర్ వచ్చేలోగా పేషెంట్ కి ఏమైనా అయితే ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? సార్ ప్లీజ్ మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటారా? సుబ్రహ్మణ్యం, నువ్వు అర్జెంట్ గా సనత్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఓ డాక్టర్ ని తీసుకెళ్ళు. ఓకే సార్. అక్కడ యాక్సిడెంట్ కేసు ఉంది, ఎమర్జెన్సీ క్విక్. అలాగే సార్. మీ డాక్టర్ గారికి ఒక విషయం చెప్తారా? ఇక మీద గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాల్సిన పని లేదు, క్లినిక్ లోనే ఉండిపోవచ్చని. తమరు దయచేసి మీ ఫ్యాక్స్ మిషన్ ని కొంచెం ఆన్ చేస్తారా? దాంట్లో మీ డాక్టర్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. సస్పెండ్ చేయడానికి నువ్వెవరవయ్యా? హోమ్ మినిస్టర్ దత్తా. ఓవర్ యాక్షన్ చేయకు, ముందావిడికి ఫోన్ ఇవ్వు. చూడమ్మా వేరే డాక్టర్ వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో ఇన్స్పెక్టర్ గారికి ఇవ్వు సార్ ఫోన్. హలో సార్, పోలీస్ స్టేషనా? కాదు, రైల్వే స్టేషన్. ఫోన్ అందుకో. హలో, ఎవరయ్యా నువ్వు? సార్ నన్ను రమణ అంటారు. ఏంటి చెప్పు. సార్ ఈ కృష్ణానగర్ మార్కెట్ లో పెద్ద గొడవ జరుగుతుందండి. మీరు అర్జెంట్ గా వచ్చి యాక్షన్ తీసుకోలేదంటే మద్దతులు జరిగిపోతాయి సార్. అవునా? అవును సార్. నేను చాలా ఇంపార్టెంట్ కేసు డీల్ చేస్తున్నాను. నేను చాలా ఇంపార్టెంట్ కేసులో ఉన్నాను చెప్పాను కదా. వెంటనే వచ్చారు సార్ ప్లీజ్. కుదరదయ్యా, ఫోన్ పెట్టాయి. లక్ష్మణ్ వచ్చాడు రా, ఆంధ్ర కింగ్. ఇక ఫోర్ల మీద ఫోర్లే. 100 రూపాయలు పందమా? నాతోనే పందమా సెట్రా? నువ్వు నోరు మూసిన టీవీ చూడు. సార్ 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 ఏంటి అక్కడ జరిగిన అల్లల్లో? నా తమ్ముడు చచ్చిపోయాడా? ఆడితో పాటు చాలా మంది పోయింటారులే. మ్యాచ్ స్టాండ్స్ లో మేముంటే నీ అడుగుకోవాలంటయ్యా. సార్ సార్, నేను ఫోన్ చేసినప్పుడు కానీ మీరు వచ్చింటే
వీళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు కదా సార్. ఏంటి ఫోన్ చేశారా? అవును సార్. ఏనా ఫోన్ వచ్చిందా? లేదు సార్. సార్ చేశారు సార్, నిజంగానే చేశారు సార్. మా మాట నమ్మండి సార్. సార్ మీకు తిప్పారు. ఎవర్రా? గుడ్ మార్నింగ్ సార్. ఈ దొంగ సిల్యూట్లకేం తక్కువ లేదు. నాలుగు గంటలకు ఫోన్ వచ్చిందా లేదా? లేదు సార్. లేదని అబద్ధం ఆడేమంటే నీ నోలుకు కోసేస్తాను. ఇదేగా నీ స్టేషన్ నెంబరు? అవును సార్. ఆ ఫోన్ చేసింది మరెవరో కాదు, నేనే. సారీ సార్. అది నేను. సారీ సార్. యాజ్ అ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ టైంలో అది స్టేషన్ లో టీవీలో క్రికెట్ మ్యాచ్ చూడడం తప్పు. అవును, ఈ టీవీ కూడా ఎవరైనా ఇచ్చిన లంచమా? షట్ అప్. ఈ కాకీ బట్టలు వేసుకున్నాక చట్టానికున్న కర్తవ్యాన్ని నిష్ఠతో పాటించాలి. అది మరిచిపోయి చట్టాన్ని కాళ్ల కింద నలిపేసే నీలాంటి వాణ్ణి తప్పు చేసిన వాళ్లకి శిక్ష తప్పదు. నాగేశ్వరరావు గారు. Yes, sir. This is your suspension order. You are suspended. Clean ball. Out. Alarm. Sir, Dattu garu home ministry ki varche se manchi panlaki paperlanu pogurutune sir. Pogidi tirali. Because he is my child. Na judgment eppudu tappu kadu. Sir, మీడియా అప్రిసియేషన్ వల్ల మీకు మీ ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వచ్చింది. ఎస్. దత్తు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం మనకు ఫికర్ అయింది. దానివల్ల అతనికి ఏ లుక్సాన్ లేదు. రాజకీయ చదరంగా మాడి గా సీఎం వాణ్ణి మినిస్టర్ని చేసి పారేసిడు. గాడు మినిస్టర్ అయిన ఒక్క వారం రోజుల్లోనే దుష్ట శక్తులు అన్నట్టు నిర్మూలించుడు. ఇంకా అనేకమైన మంచి పనులు చేసి ప్రజల మనసుల్లో పాతుకుపోయాడు. వాణ్ణి గిట్లనే వదిలేశామంటే మానకి భూమి మీద బతుకు లేకుండా చేస్తాడు. రెండు లారీలు జరారి తీసుకెళ్లి వాణ్ణి లేపేద్దాం. షట్ అప్. అదే ఓల్డ్ డైలాగ్, అదే ఓల్డ్ స్టైల్. డైలాగ్ ఓల్డ్దైనా నా ప్లాన్ పక్కాగా ఉంటుంది. వాడికో మేజర్ స్పాట్ పెట్టాను. మేజర్ స్పాట్ చూడరవి, ఈ ఫైల్ ని వెంటనే ఫాలో అప్ చేయండి. చూడండి సార్, కమిషనర్ గారిని రేపు పొద్దున మీట్ అవుతానని చెప్పండి. లుక్ ఆఫీసర్స్, రేపు పొద్దునే మనం ఆ కాన్ఫరెన్స్. హోమ్ మినిస్టర్, ఈ పనులన్నీ మీకు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. అక్కడ ఈ రోజు మీకు ఎంగేజ్మెంట్ అండి. అక్కడ అమ్మా నాన్న అంతా బంధువులతో మీకు వెయిట్ చేస్తున్నారు. మీరు రండి హోమ్ మినిస్టర్ గారు. ఓకే ఓకే బాబాయ్, బయలుదేరదాం. లుక్ ఆఫీసర్స్, రేపు పొద్దున మీట్ అవుతాం. హోమ్ మినిస్టర్ ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ఈ ఎంగేజ్మెంట్. మిస్టర్ ఆఫీసర్ పోతుంటారు ఈ రోజు. అన్నయ్యకు నేనే సెక్యూరిటీ, మీరెవరు రాకండి. అన్న సెక్యూరిటీ బాగున్నా. అది కాదు సార్ సెక్యూరిటీ. నో ప్రాబ్లం, మీరేం టెన్షన్ అవ్వకండి, నేను చూసుకుంటాను. టైం అవుతుందనా? హలో బాస్, దత్తా ఫ్రంట్ కార్ లో బయలుదేరాడు సెక్యూరిటీ లేకుండా. చెప్తాను చెప్తాను. హలో కృష్ణ, ఇక్కడ దాకా నువ్వు ఎన్ని తీసుకొచ్చింది చాలు. ఇక్కడ నుంచి ఈయన నేను తీసుకెళ్తాను. ఇదంతా పెళ్లైన తర్వాత. అవునవును. వన్ మినిట్ మినిస్టర్, మీరు ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ కావచ్చు. ఈ రోజు నుంచి నేను మీ హోమ్ మినిస్టర్ ని. నేను చెప్పింది మీరు వినాలి. ఓకే? అది కాదు భావన, బాబాయ్ పిలుస్తుంది కదా నా, వెళ్ళన్నా. ఏం బాబాయ్, పార్టీ మార్చేసావా? నా హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ నా, వెళ్ళన్నా వెళ్ళన్నా ప్లీజ్ ప్లీజ్. సరే అబ్బాయి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నా మేట్ ఫర్ ఈ తబరనా. థ్యాంక్ యూ. ఫాలో. మిమ్మల్ని ప్రశ్న అడిగినా? అడుగు. ఏం లేదు, మీరు పెళ్లి మీ అమ్మా నాన్నల కోసం చేసుకుంటున్నారా లేక మీరే మనస్ఫూర్తిగా? చెప్పాలా? చెప్తే తీరాలా? హాయ్ యూ.
అన్నా ముందు ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్లి తర్వాత హనీమూన్ మీరు ఎంజాయ్ చేసుకోండి నేను మన మట్టికి ఎంత వచ్చేస్తాను ఏమంటారు ఓకే కీప్ ఇట్ ఓకే हेलो दत्ता नागेंद्र फर्स्ट टाइम ना गुरी तप्पिंदी बतिकिपोयावु चूड़ दत्ता నువ్వేవైనా ఆంధ్రాకి దత్తపుత్రుని అనుకుంటున్నావా ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను లేపేస్తాను ఇవాళ నీ స్నేహితుడు రేపు నువ్వు చావడం ఖాయం చావుకి భయపడే పిరికి వాణ్ణి కాన్రా నేను ఈ స్నేహితుడే కాదు నా తల్లి తండ్రి చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదురా నీలాంటి నీచుల్ని బతకనివ్వను నాగేంద్ర Count your days. Photo ante entayya? Ade naya election ki ration card teesta kada photo ade. No. Prevention of terrorism ordinance. Deeni valla mana deshamlo criminal activities tagipothayi. Sandeham vaste chalu. Evarnaina arrest cheyochu. Ante Tamilnadu vaikuna arrest chesinattu maa pratipaksha vallandarni bokkala dosedavana? ఈ చట్టం అధికార పక్షం వాళ్ళ వారికే అనుకూలిస్తుంది ఈ చట్టం మాకొద్దు సైలెన్స్ మన ప్రవర్తన నడవడిక నేను వేసుకున్న ఈ బట్టల్లాగా స్వచ్ఛంగా ఉంటే ఎవరికి భయపడక్కర్లేదు ఈ ఫోటో చట్టం ఉండాల్సిందే మిస్టర్ జగదీష్ బాబు మీరు మీ శాసన సభ్యులు ముందు ఈ చట్టం గురించి తెలుసుకోవడం మంచిది ఇప్పుడు ఈ ఫోటో చట్టం ద్వారా మన దేశం మన రాష్ట్రం మన సిటీ ప్రజలు అందరూ క్షేమంగా ఉంటారు మిస్టర్ దత్త సర్ యు కెన్ ప్రొసీడ్ థాంక్యూ సర్ ఫోటో చట్టం ఫోటో చట్టం ఫోటో చట్టం చట్టంలోనే ఇరుక్కుపోయి సాలేగాళ్ళిద్దరూ చచ్చేలా చేస్తాను వాళ్ళిద్దరు ఫోటోలకి దండలేసి దండం పెట్టిస్తా నా పవర్ ఏందో చూపిస్తా శాంతించు ఇక శాంతించలేదు సంపుకోవడమే కూల్ డౌన్ కూల్ డౌన్ మనకు కూడా మంచి రోజులు వస్తాయి అతి త్వరలోనే నీకు మళ్ళీ మంత్రి పదవి వస్తుంది గది గదిట్లా సాధ్యం ఆ దత్తా గారికి సీఎం కి ఆగస్టు 15th రా ఆగస్ట్ 16th నేనే సీఎం ని మీరే హోమ్ మినిస్టర్ సర్ వీడి పేరు కృష్ణ ప్రసాద్ వీడు నాగేంద్రకి రైట్ హ్యాండ్ అతను డీలింగ్స్ ని ఇతనే చూస్తాడు వీడు విజయవాడలో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది వీడి పేరు నరసింహ వీడు నరహంతకుడు వీడు నాగేంద్రకి బాడీ గార్డ్ వాడి కోసం వీడి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే సార్ వీడి పేరు ఆయిబ్ కిరాయిగుండ వీడి అడ్డ పాత బస్తీలో ముంబై డామ్ తో వీడికి పరిచయాలు సార్ నాగేంద్ర సంబంధించిన వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి గుడ్ వెల్ డన్ ఆఫీసర్స్ ఒక మంచి ముహూర్తాన్ని చూసుకుని వీళ్ళందరికీ మంగళం పాడదాం yes, sir. పోలీసులు పంపిస్తావా వాళ్ళు తిరిగొస్తారనుకున్నావు కదూ డెఫినెట్లీ నాట్ అందరినీ చంపేశారా నమ్మకం లేదు కదూ వచ్చి చూసుకో ఆ
అయ్యో పాలు పోసి పామును పెంచినట్టయింది మనం గీన్ని కాటేద్దాం అనుకుంటే గీడు మనల్ని కాటేస్తున్నాడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది హోమ్ మినిస్టర్ నీకు జన్మనిచ్చిన ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి అంతరిక్షంలో ఎగిరి వెళ్లిపోదామనా లుక్ మన ఆంధ్ర గవర్నమెంట్ ని మన ఆంధ్ర పోలీస్ ని ఈ ఆంధ్ర ప్రజానీకాన్ని ఎవ్వరు ఎప్పుడు ఏ క్షణంలోనూ మోసం చేయలేరు కొట్టకండి అన్ని చెప్పేస్తాను వాడు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నా వాడు వాడు ఎక్కడున్నాడో చెప్తా చూడండి ఇదే మొత్తం సిటీ ప్లాన్ మీరందరూ కలిసి ఈ స్పాట్ కి ఒకరోజు ముందుగానే వెళ్ళాలి పోలీస్ సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది అర్థమైందా యు గాట్ ఇట్ మన రెండో టార్గెట్ ఇది వాళ్ళు తప్పించుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు సంభా Be careful. ఆ రెండు తప్పితే ఫైనల్ స్పాట్ ఇది ఈ స్పాట్ నుంచి వాడు తప్పించుకోలేడు 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 తప్పించుకోకూడదు అర్థమైందా ఈ ప్లాన్ సక్సెస్ అయితే దత్తా సీఎం ఇద్దరు అవుట్ అవుట్ ఎవడ్రా అది డబ్బుంటే ముందుకు రండిరా నాగేంద్ర పగ రగులుతోంది నీకు నాకు దాన్ని ఈ సమాజం మీద అమాయక ప్రజల మీద చూపించడం నీ మూర్ఖత్వం దమ్ముంటే నాతో తలపడు తేల్చుకుందాం నేనా నువ్వా అని నువ్వు ఎంత అరిచికించుకున్నా నువ్వు నన్నేం చేయలేవు ఫిజికలీ నేను పొలిటీషియనే బట్ మెంటల్లీ ఇది పోలీస్ బ్రెయిన్ రా బద్మాష్ నీలాంటి కుజ్జానాయాల్ని ఏ పార్టీకి ఆ పార్టీ తీసి పాతి పెట్టడానికేరా ఈ లాఠీ ద్రోహుల్ని మట్టి కరిపించి భూస్థాపితం చేయడానికేరా ఈ పూటు నన్ను వదిలే నేనంతా చెప్పేస్తాను జరిగిన హత్యలన్నిటికీ కారణం లేదు నన్నేం చేయదు ప్లీజ్ నన్ను వదిలే నన్నేం చేయదు నీలాంటి గూండానాయాళ్ల గుండెలకు గురిపెట్టి లేపి పారేయడానికేరా ఈ పోలీసు బెల్ట్కున్న ఈ గన్ను No! Oh! Oh! Oh!
యు ఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ దత్త. పోలీస్ ఆఫీసర్ గా ప్రజల్ని కాపాడారు. నేడు పొలిటికల్ లీడర్ గా దేశద్రోహం నుండి మన దేశాన్నే కాపాడారు. యు హావ్ ప్రూవ్ గుడ్. థాంక్ యూ సర్. దేశభక్తిని నరనరాల్లో నింపుకుని ప్రజల కోసం పోరాడుతున్న మీలాంటి నాయకులు ప్రతి ఒక్కరి మనసులోనూ శాశ్వతంగా నిలిచిపోతారు. భావనా, ఇలాంటి నిజాయితీపరులైన ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రంలో ఒక్కరుండి ఈయనలాగే సత్యాన్ని ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తే ఈ దేశంలోని ప్రతి రాష్ట్రము స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది. జై భారత మాతా.